అభవాయ మనోభవాయ జలూర సంభవాయ జగతాం ప్రభవాయ నమో నమ ఈ యూట్యూబ్ మాధ్యమంలో జరుగుతున్నటువంటి ప్రవచనాలకి అందరికీ స్వాగతం ప్రపంచమంతా చాలా విపత్తులో ఉన్నటువంటి సమయం అయితే ఈ విపత్తు నుంచి బయటపడటానికి మార్గం లేదా అంటే మనకి మహ మన మన మహర్షులు చెప్పినటువంటి యమ నియమాలు పాటిస్తే ఈ విపత్తు నుంచి బయటపడవచ్చు అని చెప్పి ఈ రోజున ప్రపంచమంతా అంగీకరిస్తున్నటువంటి సత్యం యమము నియము శౌచాది నియమాలు పాటిస్తే అయితే ఈ శౌచాది నియమాలు పాటించడానికి కానీ యమ నియమాలు పెంపొందించుకోవడానికి కానీ కొంత స్ఫూర్తి అవసరం ఈ స్ఫూర్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది కూడా భగవంతుడి నుంచే రావాలి అయితే ఆ స్ఫూర్తి భగవంతుడు ఎట్లా ఇస్తాడు భగవద్గీతలో స్వామి చెప్పారు యదా యదాయదాహిధర్మస్ గ్లానిర్భవతి భారత అభ్యుత్న తదాత్మానం సృజామ్యం ఎప్పుడెప్పుడు ధర్మానికి గ్లాని కలుగుతుందో అప్పుడు నేను అవతరిస్తాను అయితే ప్రతిసారి ధర్మం ఒక రాక్షస రూపంలో రాదు ప్రతిసారి ఆ ధర్మాన్ని అధర్మం రాక్షస రూపంలో రాదు ఆ అధర్మాన్ని నశింపజేయడం కోసం ఆయన సశస్త్రంగా రాడు కొన్నిసార్లు ప్రవచనమే శస్త్రంగా చేసుకుని కూడా వచ్చేటువంటి అవతార అవతారాలు ఉన్నాయి అటువంటి అవతార పురుషులే శంకర రామానుజ మధ్వ రామకృష్ణ పరమహంస రమణ మహర్షి ఇత్యాదులందరూ కూడా అటువంటి అవతార పురుషుల జ్ఞానామృతాన్ని మనకి పంచడం కోసం బ్రహ్మశ్రీ డాక్టర్ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఎంతో కృపతో అంగీకరించి మనకి ఆ జ్ఞానామృతాన్ని మనకి పంచుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ జ్ఞానామృతాన్ని యథాశక్తి పానం చేసి ఆ జ్ఞానామృతాన్ని మనలో నింపుకుని అలాగే ఆ మహాత్ములు ఆ అవతార పురుషులు ఇచ్చినటువంటి జ్ఞానామృతాన్ని పాటిస్తూ దాన్ని స్ఫూర్తిగా తీసుకుని యమనియమాలని పెంపొందించుకుని ఈ విపత్తు నుంచి బయటపడి జీవితాన్ని సఫలం చేసుకోవాలని కోరుకుంటూ దయతో ఈ జ్ఞానామృతాన్ని పెంచడానికి అంగీకరించినటువంటి సామవేద షణ్ముఖ శర్మ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి ఈనాటి ఈ ఉపన్యాసాన్ని ప్రారంభించవలసిందిగా శ్వేత ఎల్వి టెంపు రెడ్మండ్ తరపున సవినయంగా మనవి చేస్తున్నాను స్వస్తి అంతరాయ అంతరాయతి వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహేకిమే తుమ్మహరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణా సృణ్ కటాక్షపాతై కురు మా అంబకు శారదాంభోజవదనావనాంబుజే సర్వదాస్మాకం సన్నిధి సన్నిధి కిమపట కమలు శస్తహస్తపుటి కామాక్షి కలిత విపంచి విభాసి వైరించీ వాగర్థ వివ సంపృ వాగర్థ జగత तेरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिशजे भवरोगिनां निधये सर्वविद्यानां दक्षिणा मूर्तेये नमः नारायण समारामभां व्यास शंकरमध्यमां अस्मादाचार्यपर्यंतां वन्दे गुरुपरम्पराम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः పవిత్రం యస్య పవిత్రం జీవనం తథా నమస్తస్మై నమో ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ పరమహంసాయ నమ స్వరూపలేన శ్రోతలందరికీ నమస్కరిస్తూ మహాత్ములు కాలాతీతమైన దేశాతీతమైనటువంటి వారి యొక్క దివ్య జీవన సందేశాన్ని స్మరించుకుంటూ ధన్యులమవుతున్నాం మహాత్ముల చరిత్ర పరమేశ్వర స్మరణయే భాగవతుల స్మరణ భగవత్ స్మరణయే ఎందుకంటే మహాత్ముల జీవితాల నుంచి భగవత్ చైతన్యమే ప్రకాశిస్తూ ఉంటుంది కనుక వారిని స్మరించే స్మరించడం చేత భగవస్మరణ ఫలం మనందరం పొందుతూ ఉన్నాం గతవారం రమణ మహర్షి యొక్క దివ్య జీవిత వైభవాలను తెలుసుకున్నాం ఇప్పాళ రేపు కూడాను సిటిని సమీపంలో ఉన్నటువంటి ఎల్వి టెంపుల్గా ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరపు నుంచి ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు ఆలయం తరపున మహాపండితులు విద్వద్వరేణ్యులు శ్రీ దీక్షితులు గారు మంచి స్వాగత వచనాలు పరికారు వారికి నమస్కరించుకుంటూ నిర్వాహకులైన వారందరికీ కూడా అభినందనలు అందిస్తూ ఇవాళ రేపు ఒక భవ్యమైనటువంటి మహాత్ముని యొక్క దివ్యవైభవాన్ని మనం చెప్పుకోబోతున్నాం ఇది శ్రీ రామకృష్ణ పరమహంస హిందూ మతంలో సనాతన ధర్మంలో రామకృష్ణ పరమహంస పేరు తెలియని వారు లేరు అంతేకాదు తత్వచింతన విషయానికి వచ్చేటప్పటికల్లా ప్రపంచమంతా ప్రసిద్ధి చెందినటువంటి గొప్ప వ్యక్తి వీరు అటువంటి రామకృష్ణ పరమహంస గురించి చెప్పేటప్పుడు ఆయన మనం మొన్నటి వరకు చెప్పుకున్నటువంటి మహాత్ముల వలె ప్రతి గ్రంథాలను రచించలేదు కానీ ఆయన జీవితమే ఒక గ్రంథం ఆయన గాథ బోధ విడివిడిగా లేవు ఆయన కథలోనే బోధ ఉంది ఆయన యొక్క ప్రతి కదలిక ఆయన పలికిన ప్రతి పలుకు కూడా అద్భుతమైనటువంటి సందేశమే స్వామి వివేకానంద చెప్పినట్లుగా ఒక్కొక్క మాట కూడా ఒక మహా ఉపనిషత్ సూక్తానికి ఏమాత్రం తీసిపోయినటువంటి పవిత్రమైనటువంటి సందేశాలు అందించారు వివేకానందుల వారు తన గురువు గారి గురించి చెప్తూ ఒక మాట అంటున్నారు శ్రీ రామకృష్ణుల జీవితం ఆయన ఉపదేశాల కంటే గుణాధికంగా ఉపనిషత్తులపై సజీవ భాష్యం మానవ రూపం ధరించిన సారమే ఆయన అద్భుతమైన మాట చెప్పారు సారం మానవ రూపం ధరిస్తే ఆయన అంతేకాదు ఈ మహానుభావుడు జీవితం నుంచి ప్రతి మానవాళి నేర్చుకోవాల్సిన అనేక సందేశాలు ఉన్నాయి అనేక మంది మహాత్ములు ఉన్నారు వారు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసి ఆ సిద్ధాంతాన్ని తాము అనుష్ఠించి ఇది గొప్పది అని చెప్పడం ఒకటి ఇది తప్ప మరేది గొప్పది కాదు అనడం కూడా జరుగుతున్నది ఈ రెండవ పద్ధతి మంచిది కాదు కానీ తమ సిద్ధాంతం గొప్పదని స్వానుభవంతో చెప్పినది అనేక మందికి మార్గదర్శి కావచ్చు కానీ ఇతర సిద్ధాంతాలు గొప్పవి కావనరాదు అయినప్పటికి కూడా తమ సిద్ధాంతంలో గొప్పదనం తాము చెప్పినందుకు వారికి నమస్కరించాలి ఇలా అనేక మంది అనేక సిద్ధాంతాలు చెప్పారు వాటి అనుభవాన్ని ప్రజలకు అందించారు ఆ విన్న ప్రజల్లో ఎవరికి ఏ సిద్ధాంతం నచ్చిందో దాన్ని అనుష్ఠించి వాళ్ళు దివ్యత్వాన్ని పొందారు ఎందుకంటే అందరూ అన్ని అనుష్ఠించలేరు కనుక వారి వారి జీవలక్షణానికి అనుగుణమైన సిద్ధాంతాలు సృష్టి ఆరంభించిన దగ్గర నుంచి శాస్త్రం ఆధారంగా అనేకం వచ్చి ఒక్క వేదం ఆధారంగానే అనేక రకాల సిద్ధాంతాలు ఏర్పడ్డాయి సగుణ బ్రహ్మోత్పాసన నిర్గుణ బ్రహ్మ జ్ఞానం కొంతమందికి సగుణమునందు ప్రీతి కొందరు నిర్గుణనందు ప్రీతి అలాగే సాకార నిరాకార జ్ఞానం ఆ సాకారాల్లో మళ్ళీ భిన్న భిన్న రూపములు కొందరు విష్ణుభక్తులైతే కొందరు శివభక్తులు కొంతమంది విష్ణు భక్తులు కూడా కొందరు రామభక్తులు కొందరు కృష్ణ భక్తులు శివభక్తులు కూడా మళ్ళీ భిన్న భిన్నములైన భావాలు ఇవన్నీ వారి వారి అభిరుచులను అనుసరించి అనేక రకాల సిద్ధాంతాలు ఉన్నాయి అయితే కాలదోష ప్రభావం వల్ల ఆ సిద్ధాంత ప్రతిపాదన చేసిన వారికి అనుయాయులు తయారయ్యి రాద్ధాంతాలు చేసి ఒక గజిబిజి అయోమయం ఏర్పాటు చేస్తూ ఉంటారు అది ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకంగా అయోమయం ఏర్పడుతుంది అలాంటి అయోమయాన్ని తొలగించడానికి మళ్ళీ మహానుభావులు సిద్ధ పురుషులు వస్తూ ఉంటారు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న రామకృష్ణ పరమహంస ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసి ఉంటారు అని ఆలోచిస్తే నిస్సందేహంగా సనాతన ధర్మాన్ని ప్రతిష్టాపన చేశారు కానీ ఆ సనాతన ధర్మ హృదయాన్ని తీసుకువచ్చి భిన్న సిద్ధాంతాల మధ్య ఉన్నటువంటి సమన్వయాన్ని ఆయన బోధించారు అందుకే ఏ సిద్ధాంతంలో ఉన్నవాడైనా సరే ఆయన గురువుగా నమస్కరించవచ్చు అటువంటి లక్షణం జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదు వారి వద్ద కనబడుతుంది ఆ పరంపరల్లో వచ్చినటువంటి కొందరు వద్ద ఉన్నది అదేవిధంగా రామకృష్ణ పరహంస వద్ద కూడా అది కనబడుతున్నది ఈ మహానుభావుడు జీవితంలో సంపూర్ణమైనటువంటి ఒకనొక ధర్మానికి సాకారంగా మసలాడు సనాతన ధర్మంలో ప్రధానంగా తెలుసుకోవాల్సింది వైదికమైనటువంటి కర్మ విశేషములు రెండవది వేదాంతము ఇక మూడవది యోగము నాలుగవది భక్తి ఇంకొకటి తంత్రము మొదలైన మార్గములు ఉన్నాయి వీటన్నిటినీ కూడా అనుష్ఠించి వాటి యొక్క పరమాహతి తెలుసుకున్నటువంటి మహానుభావుడు ఎందుకంటే సృష్టిలో అందరూ అన్ని అనుష్ఠించలేరు కానీ ఈయన అన్ని అనుష్ఠించి వాటి పరమార్థాన్ని గ్రహించినటువంటి వాడు ఇది గొప్ప వ్యక్తిత్వం అంతేకాకుండా ఈయన ద్వారా తయారైనటువంటి శిష్యులు చాలా గొప్పవారు మేధావులు మహాత్ములు సాధన చేసి గురు అనుగ్రహంతో సిద్ధి పొందినటువంటి వారు ఇలాంటి వారిలో మనకి స్వామి వివేకానంద ప్రసిద్ధిగా తెలుసు కానీ ఇంకా ఎందరందరూ కూడాను రామకృష్ణ బ్రహ్మహంస యొక్క సందేశాన్ని వ్యాప్తి చేశారు ఆ పరంపర ద్వారా ఇది ప్రపంచవ్యాప్తంగా నేడు ఉన్నది ఈయన గురించి స్వామి వివేకానంద చెప్పినటువంటి మాటలే మరొక్కసారి ప్రారంభవచనాలుగా మనం భావించుకుంటే ద్వైత విశిష్టాద్వైత అద్వైతాలు ఈ సిద్ధాంతాలు పట్టుకుని పండితులు రాద్ధాంతాలు చేస్తూ ఉంటారు గొడవలు నేటికీ ఉన్నాయి ఆనాటికీ ఉన్నాయి కానీ వివేకానంద ఉంటున్నారు ద్వైత విశిష్టాద్వైత అద్వైతాలు ఆత్మ వికాసంలో క్రమావస్థలతో ఈయన సిద్ధాంతాల వల్లని అర్థవంతాలు అవుతున్నాయన్నారు అంటే వీటిని వేటినా నిరసించలేదు ఈ మూడు కూడా సాధనకు అవసరమే అని చెప్పారు శాస్త్రాలకు సమన్వయత చూపించారు అంతేకాదు అన్యమతాల పట్ల సహనం సామరస్యం అనేది కూడా వీరు అద్భుతమైన బోధనలో మనకు కనబడుతుంది సనాతన ధర్మమైనటువంటి హిందూ ధర్మానికి ప్రవక్తగా ఉన్నప్పటికీ కూడా అన్యమతాలను కూడా గౌరవించారు అన్యమతాలను అనుష్ఠించారు అది కూడా గమనించవలసింది ఆ సన్నివేశాలు చెప్పినట్టు చెప్పినప్పుడు వాటి ఆంతర్యాన్ని మనం గమనించుకుందాం వివేకానంద చెప్పిన మరొక మాటతో ఉపోద్ఘాన దాన్ని ఆపుతూ విషయంలోకి ప్రవేశిద్దాం రామకృష్ణ ఒక ఆధ్యాత్మిక సాగరం ఆయన ఆశయాలు అనంతాలు బ్రహ్మజ్ఞానానికైనా పరిమితి మనం తెలుసుకోవచ్చేమో కానీ అగాధమైన మా గురువుల మనస్తత్వం ఇలాంటిదని నిర్ణయించలేము ఆ మహాత్ముని కరుణా కటాక్ష వీక్షణం ఒక్కటి ప్రసరిస్తే చాలు లక్ష మంది వివేకానందులు అర నిమిషంలో బయలుదేరగలరు అని చెప్పాడు ఆయన లక్ష మంది వివేకానందుని అర నిమిషంలో బయలుదేరదీయగలిగేటటువంటి శక్తి ఆయన కటాక్ష వీక్షణంలో ఉంది అని చెప్పారు అటువంటి స్వామి గురించి చెప్తూ ఆయన పవిత్ర మూర్తి అంటారు వివేకానంద ఆయన చరిత్ర పవిత్రం ఆయన జీవన విధానం పవిత్రం పవిత్రత యొక్క సాకార రూపమే రామకృష్ణపురహంస అది తెలుసుకోవాల్సింది ఆ ప్యూరిటీ అది ఆయన జీవితంలో కనబడుతున్న అద్భుతమైన అంశం సౌహ మాజన్మ సుద్ధాన అన్నట్లుగా ఆయన పుట్టినటువంటి చోటు గొప్పది వంశం గొప్పది అంతేకాదు ఆయన పుట్టుకు దగ్గర నుంచి జీవితం గొప్పది అది గొప్ప అంశం వీరు వంగదేశానికి చెందినటువంటి వారు బెంగాల్లో వీరు పూర్వీకులు వంగదేశంలో హుగ్లీ జిల్లాలో దేరేపురం అనే గ్రామంలో ఉండేవారు పూర్వాచారపరైనటువంటి విప్ర కుటుంబం అందులో మాణిక్యరామ్ చట్టోపాధ్యాయ అనే మహానుభావుడు ఆయన సంపన్న గృహస్థుడు ఆయన యొక్క పుత్రుడు క్షుదీరాం చట్టోపాధ్యాయ ఈ క్షుదీరాం చట్టోపాధ్యాయ కాలంలోనే వీరు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి కామార్పూర్ అనేటువంటి ప్రాంతానికి చేరారు కామార్పుకూర్ అంటారు దీన్ని ఆ ప్రాంతానికి చేరుకున్నారు అప్పటికి క్షుదీరాంకి పదేళ్ల ఈడు ఉన్నటువంటి కొడుకున్నాడు రామ్ కుమార్ అదేవిధంగా నాలుగేళ్ల కాచ్యాయని ఆయన భార్య పేరు చంద్రాదేవి వీరు కామార్పు చేరుకుని అక్కడ నివసిస్తున్న కాలంలో ఒకప్పుడు ఈయన క్షేత్రయాత్రకు బయలుదేరేది క్షుధీరాం ఆ వెళ్ళేటప్పుడు ముందుగా రామేశ్వర తీర్థయాత్రకు బయలుదేరి తిరిగి వచ్చిన తర్వాత ఆయనకి ఒక సంవత్సరం గడిచే ఒక సంతానం కలిగింది ఆయనకు రామేశ్వరం నామకరణం చేశారు ఆ తర్వాత మరొకసారి పాదచారిగాని ఆయన తన అరవయ్యవ ఏట కాశీ క్షేత్రాలకు ప్రయాణం చేశారు అంటే రామేశ్వరం నుంచి కాశీకి వెళ్ళడం ఇచ్చాది యాత్రా విధానాలు ఉన్నాయి కదా దాని ప్రకారంగా కాశీ క్షేత్రానికి వెళ్ళి కాశీ విశ్వనాథుడిని సేవించుకుని అక్కడి నుంచి గయకి చేరుకున్నారు ఆ గయలో నారాయణుడు గదాధరుడు అనే పేరుతో ఉన్నాడు అక్కడ ఆయన అఖండ భక్తి శ్రద్ధలతో పితృదేవతలకు చేయవలసినటువంటి పుణ్యప్రదారాది కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఆయన అక్కడ అనుష్ఠానం చేసుకుంటూ ఉంటే ధ్యానంలో ఆయనకి గదాధరుడు అంటే నారాయణుడు ప్రత్యక్షమై అది రఘురామ రూపంతో ప్రత్యక్షమయ్యట ఎందుకంటే వీరికి రాముడు ఇష్టదైవం వీరి పూర్వీకులందరికీ కూడా అందుకే వాళ్ళు కుటుంబంలో పేరు ఒక అబ్బాయికైనా రామనామం ఉంటుంది మాణిక్యరామ్ క్షుధీరాం అలాగే వీరి అబ్బాయి పేరు రామ్ కుమార్ తర్వాత అబ్బాయి పేరు రామేశ్వర్ ఈ పేర్లన్నీ కూడా రామనామంతో వాళ్ళకున్న అనుబంధాన్ని తెలియజేస్తుంటాయి ఆ గదాధరుడు రామనామంతో రామరూపంతో కనబడి నేను నీకు బిడ్డగా జన్మిస్తానని చెప్పేట అంటే విష్ణ జన్మిస్తున్నది అనేటువంటి విషయం తెలిసింది అది భ్రాంతి కాదు ఒక అనుభూతి ఇక్కడ అది అనంతర కాలంలో ఈ విషయాన్ని రామకృష్ణ పరమహంస గారే శిష్యులతో గుర్తు చేసుకుంటూ చెప్పిన అంశం మా నాన్నగారికి ఎలాంటి అనుభూతి వచ్చిందని నాన్నగారు చెప్పారని చెప్పారు అయితే యాత్రకు వెళ్ళినప్పుడు చంద్రాదేవి మాత్రం కామార్పుకూరులో ఉన్నది ఆవిడకు ఒక విశేషమైన అంశం జరిగింది ఆవిడ తాను తనకు తెలిసిన మిత్రులతో శివాలయానికి వెళ్ళి అక్కడ శివుని దర్శిస్తూ ఉంటే ఆ శివలింగంలో తేజస్సు కనబడింది ఆ తేజస్సు చూసి తాను అక్కడ తేజస్సు కనబడింది చూశావా అంటూ తన పక్కనున్న ఆమెకు చెప్తూ ఉంటే ఆ తేజస్సు ఆమె గర్భంలోకి వచ్చి ప్రవేశించగానే మనం ఒక్కసారి మూర్చికి రాలేపోయింది కొంతసేపటికి ఆమెకు ఉపచారాలు చేసిన తర్వాత కోలుకుంది తర్వాత ఆశ్చర్యకరంగా ఆమె గర్భవతి అయినది అని తెలిసింది అంటే అక్కడ తండ్రి కనబడిన విష్ణుతేజం ఇక్కడ శివతేజం ఈ రెండు మనం చూసినట్లయితే ఆ శివకేశవ స్వరూపమైనటువంటి మహాతేజం అంతేగాదు ఆ గర్భంలో ఆయన ధరించినప్పుడు కూడా ఈ చంద్రాదేవికి ఏమిక చంద్రమణి దేవి అని కూడా పేరుంది ఆమెకు కలిగినటువంటి అనుభూతులు ఇవన్నీ కూడా అప్పుడు బంధువర్గాదులు చెప్పినటువంటి మాటలు బట్టి నేటికి భద్రపరిచిబడి ఉన్నాయి ఆ అంశములే ఈ చరిత్రలు లభిస్తున్నాయి విశేషించి రామకృష్ణ పరమంశ చరిత్ర రచించిన మహానుభావులు ఆయనతో ప్రత్యక్షంగా సంచరించిన వారు ఆయన ఆ బాల్యాన్ని వాటిని గుర్తు చేసుకున్నప్పటి సంఘటనలు చెప్తూ ఉంటే అవన్నీ అక్షరం పొల్లుపోకుండా గుర్తు పెట్టుకుని వాటి గ్రంథాలుగా రాశారు ఇలా వ్రాసిన వారిలో మొట్టమొదటి చెప్పుకోవాల్సింది మహేంద్రనాథ్ గుప్తా ఈయన గొప్ప మేధావి బాగా చదువుకున్నవాడు మా అనే పేరుతో ఆయన రామకృష్ణ కథామృతం రచించారు ఇది చాలా ప్రసిద్ధి చెందింది కొంతమంది ఆయన పారాయణ కింద కూడా చేసుకుంటూ ఉంటారు ఇది వంగ భాషలో ఆయన రాశారు కానీ తర్వాత ఇంగ్లీష్లోను ఇతర భాషల్లో కూడా అనువదింపబడింది చాలా ప్రసిద్ధి చెందింది అదేవిధంగా రామకృష్ణ బ్రహ్మ శిష్యుల్లో ఒకరు శారదానంద స్వామి రామకృష్ణ లీలామృతం అనేటువంటి గ్రంథాన్ని కూడా రచించారు ఇది కూడా ప్రసిద్ధి చెందింది ఇవి రామకృష్ణ భ్రంశ తాను స్వయంగా గుర్తు చేసుకుని చెప్పిన అంశాలు ఇవన్నిటితో క్రోడీకరింపబడింది ఉంది గనక ఎక్కడొక అసత్యం లేదు అంతేగా స్వామి వివేకానంద ఒక మాట చెప్తాడు చరిత్ర రాసేటప్పుడు మహిమలు లీలలు ఇవి చెప్పడం ప్రధానం కాదు ఆయన ఏం ఉపదేశించారు ఉపదేశానికి తగ్గట్టు ఎలా జీవించారు ఇదే చరిత్ర దీన్ని రాయాలి అనుకు అద్భుతమైన మాట సందేశాన్ని చెప్పారు అదే క్రమంలో ఆయన చరిత్రంతా సమకూర్చబడింది వాటిలో ఉన్న వాటి ఆధారంగానే ఇన్ని గ్రంథాల ఆధారంగా మనం చెప్పుకుంటున్నాం మొత్తానికి ఆ చంద్రమణి దేవికి పుత్రోదయం కలిగింది అది పద్దెనిమిది ఆరవ సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మన సంప్రదాయమైనటువంటి తిథుల ప్రకారం చెప్పాలని మన్మథనామ సంవత్సరం పాల్గుణ శుక్ల ద్వితీయ బుధవారం సూర్యోదయానికి సరిగ్గా కొంతసేపటికి ఇంకా అవుతుందనగా ముందు సుప్రభాత వేళలో పుత్రోదయమైంది క్షుధిరాము తాను గయలో గదాధర స్వామి సన్నిధిలో అనుభూతి పొంది ఉన్నారు కనుక ఆ పుత్రుడికి మరొక ఆలోచనకున్న గదాధర అనే నామాన్ని స్థిరీకరించారు నామకరణం గదాధర నామంతోనే అయింది తను ముద్దుగా గద అని పిలిచేవారు అందరూ కూడా ఇక ఆయన బాల్య చేష్టలు అవి చరిత్రలో చాలా వర్ణింపబడ్డాయి మహానుభావులు ఆ బాల్యం నుంచి అలా ప్రవర్తిస్తారని కానీ ఇందులో మనం ముఖ్యమైనవి చెప్పుకుంటున్నాం ఈయన బాల్యంలో పాఠశాలకు వెళ్ళి చదువుకోవడం రాసుకోవడం మిగిలిన నేర్చుకున్నప్పటికీ కూడా ఆయనకు ప్రీతిపాత్రమైనది పాత్రమైనది ఏంటంటే ఎక్కడైనా సరే రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ మరొక గ్రంథం కానీ చెప్పబడుతున్నప్పుడు శ్రద్ధగా వెళ్ళి వినేవారు పైగా అప్పుడు పండితులు బాధ్యతగా ప్రమాణ బుద్ధితో చెప్పేవారు అవన్నీ శ్రద్ధగా వీళ్ళు వినేవాడు అంతేకాదు పురాణ కథలను ప్రదర్శించే కొన్ని వీధి నాటకాలు వంగదేశంలో జరిగేవి వాటికి యాత్రలు అని పేరు అంటే మనకు హరికథలు ఎలాగున్నాయి బుర్ర కథలు అలాగే యాత్రలు అనే ప్రక్రియ వంగదేశంలో ఉండేది అందులో వీధి నాటకాలు ఉండేవి అవంటీ నీకు చాలా ఇష్టం అవి చూసి పైగా కళ్ళప్పగించి చెవులప్పగించి చూస్తూ వాటిని హృదయస్థం చేసుకుని తన మిత్రుల ముందు వాటి ప్రదర్శన కూడా చేసేవాడిని అంతేకాదు ఊళ్ళో ఈ మట్టి పని వాళ్ళని పరిశీలించి వాళ్ళ విగ్రహాలు తయారు చేయడం చూసి తాను కూడా నేర్చుకుని జీవకులు ఉట్టిపడేటువంటి బొమ్మలు చేసేవారు అంతేకాదు చిత్రకారుల వద్ద దేవీ దేవతల బొమ్మలు చిత్రించడం కూడా నేర్చుకున్నారు గొప్ప చిత్రకారుడిగా గొప్ప శిల్పకారుడిగా కూడా ప్రసిద్ధి ఉంది ఎందుకంటే ఈ దేవశిల్పి చేతిలోనే ఒక అద్భుతమైన శివ విగ్రహం నిర్మింపబడిన ఘట్టం తర్వాత జీవితంలో మనకు కనబడుతుంది కనుక అవి కూడా తెలుసు అంతేకాదు అనేక ముద్రిత గ్రంథాలు వ్రాతప్రతులు ఇవన్నీ ఆయన చదువుతూ అందులో ఆయన మనసుకు హత్తుకున్నటువంటి ఘట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను రాసుకునేవారట అవి రాసుకుని ఒక దగ్గర ఉంచుకునేవారు అది కోవ వంటి దస్తూరి అనేవారైంది ఇప్పటికే ఆయన చిన్నప్పుడు రాసినటువంటి ఆ వ్రాతలు చక్కగా భద్రపరచబడి కలకత్తాలో వేలూరు రామకృష్ణ మఠంలో నేటికి భద్రపరచబడి ఉన్నాయి అది తెలుసుకోవాల్సిన అంశం అంతేకాకుండా ఈయన ఏడేళ్ల బాలుడుగా ఉన్నప్పుడు కూడా ఒక విశేషమైనటువంటి ఘట్టం జరిగిందని చెప్తారాయన ఇది నిజానికి ఆయన దివ్యత్వం ప్రకటింపబడిన ఘట్టాల్లో అదొక విశేషమైనటువంటి అంశం అది ఆయన కలిగినటువంటి భావ సమాధి ఈ భావ సమాధికి పూర్వం ఆయన ఏమి అధ్యయనం చేయలేదా తెలుసుకోలేదా అంటే ఇందాక చెప్పుకున్న బాల్యం నుంచి అనేక విధాలు గ్రహించేవారు అంతేకాదు అక్కడ కామార్పుకూరు ఎలాంటి చోట్లో ఉందంటే వంగదేశంలో ఒరిస్సాలో ఉన్నటువంటి పురి జగన్నాథ క్షేత్రానికి వెళుతున్నటువంటి మార్గంలో ఉంది అది కామార్పుకూరు అందుకే యాత్రిక జనులు వెళ్ళేటప్పుడు ఆ కామార్పురలో బస్ చేసేవారు అక్కడ ఒక సత్రం ఉంది ఆ బస్ చేసేవారు సామాన్యుల అందులో పురి సామాన్య క్షేత్రమా అనేక మంది మహాత్ములు విద్వాంసులు అదేవిధంగా యోగులు వైరాగులు యతీశ్వరులు వారు కూడా వెళుతూ వెళుతూ ఆ సత్రంలో ఉండేవారట ఈయన సత్రానికి వెళ్ళేవాడు ఆ వెళ్ళి వాళ్ళతో సంచరిస్తూ వాళ్ళకి కావలసిన సహకారం చేసేవాడు ఈ వస్తువులు అందిస్తూ ఆ వస్తువులు సమకూర్చుతూ సేవ చేసేవారు వారికి ప్రీతి కలిగింది అలాగే వారు చర్చ చేస్తూ ప్రసంగిస్తూ ఒక్కొక్కప్పుడు సంభాషణలు చేస్తూ మాట్లాడుకుంటున్నటువంటి గొప్ప గొప్ప విషయాలు శ్రద్ధగా వినేవాడు అందులో యోగుల కథలు పుణ్యతీర్థాల యొక్క చరిత్రలు అదేవిధంగా భగవన్నామ సంకీర్తనలు వేదాంత చర్చలు తపోధ్యానాలు వాళ్ళు చేస్తున్న సాధనలు ఇవన్నీ చిన్నప్పటి నుంచి పరిశీలించేవాడు అలా సాధు పుంగవులతో ఆయనకి బాగా సాంగత్యం ఏర్పడింది ఇది గొప్ప ఘట్ట ఆయన జీవితంలో ప్రభావం అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి అలా వెళుతూ మళ్ళీ ఇంటికి వస్తూ ఉండేవాడు ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు ఒక వస్త్రాన్ని చించి కాపీనిలా కట్టుకుని భస్మధారణ చేసి అమ్మ దగ్గరికి వచ్చి చూడమ్మా నేను అయిపోయాను అన్నట్టే వాళ్ళ అమ్మ భయపడిపోయింది నిజంగా ఈ బైరాగులు కానీ తీసుకెళ్ళిపోతారా అని అందరూ కొందరు సాధువులు ఆమె వద్దకు వచ్చి అమ్మని భయపడకమ్మా నీ పిల్లవాడు సామాన్యుడు కాడు మేము చెప్పే లోతైన విషయాలు కూడా గ్రహించగలుగుతున్నాడు అని వాళ్ళు చెప్పేవారట అంటే సంస్కారాలు ఎలా ఉద్బుద్ధమవుతాయో తెలుసుకోవడానికి చెప్పుకుంటున్నాం అలాంటి మహానుభావుడికి ఒక విషాద ఘట్టం ఏంటంటే వాళ్ళ నాన్నగారి యొక్క మరణం కూడా ఆ ఏడేళ్ల వయసులోనూ జరిగింది ఒకప్పుడు విశేషించిన ఈ గ్రంథాలు చదువుతూ అర్థం చేసుకోవడమే కాకుండా ఊరి రచ్చబండల వద్ద ఆలయ ప్రాంగణాల్లోనూ ఆ గ్రంథాల పట్ల ఆసక్తి కలిగినటువంటి పల్లె వాళ్ళకి అవి చదివి ఘట్టాలు వివరించేవాడు అంటే ఒక ప్రవచనకర్తగా కూడా వారికి చదివి వినిపించేవాడు వివరించేవాడు అలాంటి ఆయనకి ఒక దివ్య ఘట్టం జరిగిందన్నాం కదా అది ఇది ఆయన యొక్క ఆధ్యాత్మిక దివ్యానుభూతుల్లో ప్రథమ ఘట్టం ఒకప్పుడు ఆయన ఒక చేతిలో బుట్ట పట్టుకుని మరమరాలు తింటూ వరి పొలాల గట్ల మించి వస్తున్నాడు ఆయనే గుర్తు చేసుకుని తన పెద్దయిన తర్వాత శిష్యులతో చెప్పినటువంటి అంశం యథాతథంగా ఆయన మాటల నుంచి తెలుసుకుంటున్నాం మొదటిగా ఆయన పొందిన భావ సమాధి భావ సమాధి అనే మాటకి అర్థం చేతన సమాధి అని ఒక శబ్దం కూడా ఉన్నది ఈ రెండింటిని తర్వాత మనం తెలుసుకుందాం ముందు సమాధి ఎలా పొందాడో ఇప్పుడు చెప్పుకోబోతున్నాం మరమరాలు తింటూ వెళుతున్నట్టే అది గుర్తు చేసుకుంటూ పరమహంస గారే అంటారు అది జ్యేష్టమో ఆషాఢమోసమో అయి ఉండాలి ఆ సమయంలో వస్తూ ఉంటే ఆకాశంలో కొయిపు ఒక చిక్కని దట్టమైన కాలమేఘం కనిపించింది దాన్ని చూస్తూ మరమరాలు తింటూ వెళ్తూ ఉంటే ఒక్కసారి ఆ మేఘం ఆకాశం అంతా కమ్ముకుపోయింది హఠాత్తుగా ఒక లాంటి తెల్లని రంగుతో కొంగల బారు ఆ కాలమేఘం ఎదురుగా ఎగరసాగింది అంటే ఎలా ఉన్నదంటే ఆ నల్లని మేఘం ఒక తెల్లని కొంగల బారు ఈ దృశ్యం చూడగానే ఆయనకి అపారమైన ఒక మహాపారవశ్యం ఏర్పడింది తన్మయుడైపోయాడు దానితో బాహ్యస్మృతి కోల్పోయి క్రింద పడిపోయాడు అంటే దీన్ని భావ సమాధి అంటారు ఆ నల్లని మబ్బు ఆ తెల్లని కొంగల బారు ఆయనకేమి స్ఫురింపజేసిందో బహుశా తాను తదనంతర కాలంలో ఈ కాళీదేవిని ఆరాధించబోతున్నాడో ఆ కాళీ స్వరూపం ఆ తెల్లని పుర్రెల దండ అక్కడ స్ఫురించిందేమో మొత్తానికి ఆ మహానుభడుకు తాదాత్మ్యం కలిగింది మనం చూసే సామాన్యమైన ప్రకృతి దృశ్యాలే కానీ మహాత్ములకి అందులోంచి ఏదో అందుతుంది అది అందుకున్నారు గనకనే మహాత్ములు అయ్యారు మహాత్ములు గనకనే దాన్ని అందుకున్నారో కానీ ఆయన ఒక దివ్యమైన సమాధి స్థితిని పొందారు అక్కడే ఆ పొలం గట్ల మీద మూర్చుదిరి అది చూసి కొందరు ఆయన ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చారు కొంతసేపటి తర్వాత ఆయన మళ్ళీ ఇహానికి వచ్చారు ఈయనకేను ఉన్మానంగా సోకిందా అని తల్లి మొదలైన వాళ్ళు భయపడ్డారు దీని గురించి ఈ సన్నివేశాన్ని ప్రస్తావన చేస్తూ రోమే రోలా అనేటువంటి పాశ్చాత్యం ఒక మాట అంటాడు తుళ్ళుతూ ఉల్లాసంతో నవ్వుతూ ఉండేటువంటి బాలుల్లో ఎంత గంభీర భావాలు ఎంత మహోన్నత భూమికలు అణగిమణిగి ఉండేవో ఎవరు ఊహించగలరు అన్నాయి అటువంటి దివ్యమైన లోతైన హృదయం కలిగిన వాడు ఆ తాదాత్మ్యం పొందాడు తర్వాత ఇతరులు భయపడుతూ ఉన్న ఒక మాట అన్నాడైనా అప్పుడు నాకు ఒక ఆనందపారవశ్యం కలిగింది నా శరీరాన్ని మర్చిపోయిన అంతే ఇది భయపడవలసిన పని లేదని ఆయనే అదే అదేవిధంగా కామార్పుకూర్ సమీపంలో ఆనూర్ అని గ్రామం ఉంది అక్కడ విశాలాక్షి దేవుని భక్తురాలు ఒక మహాశక్తి ఉన్నది ఆ విశాలాక్షి దేవుని కొలుచుకోవడానికి కొందరు భక్తులు భక్తురాళ్ళు కలిసి బయలుదేరుతూ గదాధర్ గారిని కూడా తీసుకువెళ్ళారు అంటే మన కథానాయకుడిని తీసుకువెళ్లారు గదాధర్ గారిని అని ఇంకా రామకృష్ణ పరహంస కాలేదు అప్పటికి పేరు రాలేదు ఆ గదాధర్ గారు భక్తులతో పాటు విశాలాక్షి దేవి మందిరానికి వెళ్ళారు ఆ తల్లిని చూసిన వెంటనే ఆయన శరీరం కొయ్యిబారిపోయినట్టు ఒక స్తబ్ధిభావ స్థితిని పొందారు చెక్కలిపి అశ్రువులు రాలిపోతూ ఉన్నాయి అంటే మళ్ళీ సమాధి స్థితిని రెండవ సమాధి భావ సమాధి స్థితిని ఆయన పొందారు ఆ చుట్టూ ఉన్న వాళ్ళు బెంబేలు పడిపోయారు ఆయన స్థితి ఏమిటో తెలియలేదు నిశ్చేష్డే అలా నిలబడిపోయాడు ఈ స్థితి సామాన్యమా ఎన్ని జన్మలు సాధనలు చేస్తే లభిస్తుందండి అసలు బాహ్యస్మృతి కోల్పోయి భగవద్ అనుభూతిలో ఉండడం చిన్న విషయం కాదు ఒక చిన్న అనుభూతి ఊహామాత్రంగా సోకినా ఎంత వేగం బయటికి చెప్పేస్తామని ఆత్రమే తప్ప ఆ అనుభూతిని స్థిరపడడం ఉండదే సామాన్యులకి అలాంటిది అయినా అటువంటి స్తబ్ధీభూత స్థితిలో ఉండిపోయాడు బాహ్య స్మృతి పూర్తిగా విస్మరించాడు అప్పుడు అక్కడున్న కొందరు తెలిసిన వారు ఏం చేశారంటే ఆయన చెవిలో విశాలాక్షి విశాలాక్షి విశాలాక్షిని ముమ్మార్లు ఉచ్చరిస్తే అప్పటికి బాహ్య స్మూర్తి వచ్చిందానికి అంటే ఏ దేవితో తాదాప్యం చెంది ఉన్నాడో ఆ దేవి శబ్దం బాహ్యంలో పెనబడితే వాళ్ళు భావ సమాధి నుంచి బయటికి రాగలరు ఇది తెలుసుకోవాలి ఇక్కడ అంటే భావం భాగ్య ఐక్యమైతేనే భాగ్యంలోకి రాగలరు ఇది గమనించవలసిన ఒక అంశం ఈ సమాధి స్థితి గురించి కేవలం ఊహలతో చదివితే తెలిసేది కాదు దాని యోగ శాస్త్రంతో పరిచయం ఉండాలి భక్తి యోగ శాస్త్రములు కొన్ని ఉన్నాయి అవి అధ్యయనం చేయాలంటే ఇవి తెలియకుండా భక్తి అది ఉద్వేగమని అనేటువంటి ఎవడికి వాడు అభిప్రాయాలు ఏర్పాటు చేస్తుంటారు కానీ భక్తి భక్తి భూమికలు అంటూ అనేక శాస్త్రములు ఉన్నాయి అవి మధుసూదన సరస్వతి లాంటి కూడా ఆ యొక్క పరామర్శ చేశారు భక్తి భూమికి తెలియాలి అయితే కొందరికి అనేక సాధనలు చేయగా గురుబోధనలు చేయగా 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 దశాబ్దాలకో ఎప్పటికో ఒక అనుభూతి కలగవచ్చు కానీ సిద్ధ పురుషులకి అత్యంత బాల్యంలోనే అప్రయత్నంగా ఇలా కలగవచ్చు ఇది రెండవ దివ్యమైన అనుభూతి ఇక మూడవది అయినటువంటి ఒక స్థితి గురించి ఆయన మహేంద్రనాథ్ గుప్తాతో స్వామివారి స్వయంగా వివరించారు అది యథాతథ వాక్కులతోనే మహేంద్రనాథ్ గుప్తా అందించారు అందులో విశేషం ఏంటంటే అప్పటికి నేను పదకొండేళ్ల వయస్సు ఏది విశాలక్షిదేవి యొక్క అనుభూతి కలిగినది ఆ తర్వాత జరిగింది ఏంటి అంటే ఒక మహాశివరాత్రి గదాధరు ఉపవాసం ఉంటూ ఆయన శివ పూజ సంకీర్తన జాగరణ చేయాలనుకుని ఉన్నారు తొలిజాము గడిచింది ప్రథమ పూజ చేసుకున్నారు అందుకే అప్పటికే ఉపనీనాథులు అయ్యాయి కనుక శివ పూజ ఇవన్నీ చక్కగా భక్తిగా చేసుకునేవారు అప్పుడు ఆ గ్రామంలో ఒక భక్తుడి ఇంట్లో శివలీల అనే నాటకం వేస్తున్నారు ఆ భక్తుడి పేరు కూడా పెట్టుకున్నారండి పరమహంస చెప్పారు సీతానాథ్ పాయి అనేటువంటి భక్తుడింట్లో శివలీల నాటకం వేస్తున్నారు చిత్రం ఏంటంటే ఆ శివలీలలో శివ వేషం ఎవడైతే వేయాలో వాడికి హఠాత్తుగా జబ్బు చేసి అతడి ఇంకా నాటకంలోకి పాల్గొనడానికి రాలేదు అప్పుడు వాళ్ళందరూ వెతుక్కుంటూ ఈ పూజలు ఉన్న గదాధరి దగ్గరికి వచ్చి నీ రూపం చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే తెల్లని మేనిచాయ అయింది మంచి శరీరాకృతి అందుకే నువ్వు శివుడు వేషం వేస్తే చాలా బాగుంటుంది రా అని పిలిచారు అప్పుడు ఆయన వెంటనే ఏమన్నాడంటే నేను ఈ రాత్రులకు ప్రణాళిక వేసుకున్నాను జాము జాముకి శివ పూజ చేసుకుంటూ శివధ్యానం చేసుకుంటూ శివమయంగా గడపాలనుకుంటున్నాను నేను ఇది విడిచిపెట్టను నా శివ పూజను నేను విడిచిపెట్టను అదే నేను రాను అని నిరాకరించట అప్పుడు వాళ్ళందరూ అన్నారు ఏంటంటే నువ్వు చేసేది కూడా శివ పాత్ర వేషం కనుక శివ చింతనకి ఇంకా అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా రా అని మిత్రులు ఉన్నారు ఇది కూడా ఏదో సభవే అనిపించి ఆయన సరే అని నాటకం వేయడానికి వెళ్ళారు అని శివుడు వేషం వేశారండి చక్కగా చర్మాంబరము ఒక సర్పపు బొమ్మ అలంకారము జటాజోటము నేలవంక మూడు కళ్ళు ఈ వేషమంతా వేసిన తర్వాత ఒక్కసారి ఆయన తాదాత్మ్య భూముకులకు వెళ్ళిపోయారు ఇంకేం నటిస్తాడు సమాధి స్థితికి వెళ్ళిపోయాడు పూర్తిగా శివభావంతో తాదాత్ చెంది వెళ్ళిపోయాడు ఉన్న చోటే అలా స్తబ్ధీభూతంగా ఉంటూ కనుల అశ్రువులు రాలుతూ ఉంటే ఆ భావ సమాధిని పొందారు అప్పుడు మిత్రులందరూ తీసుకువెళ్ళి ఆయన్ని ఇంట్లో తీసుకొని పెట్టారు ఆ భావ సమాధి మరో రోజు ఉదయం వరకు కూడా మళ్ళీ బాహ్య స్మృతిలోకి రానివ్వకుండా వచ్చింది దీని భావపారలస్య స్థితి అంటారా ఇది సామాన్యులకి తెలియనప్పుడు భక్తి ఉద్రేకాలు అనుకుంటారు కానీ భక్తి ఉద్రేకం మాత్రం సామాన్యమా ఆదిశంకర భగవత్వాలు వారు ప్రభు సుధాకరంలో చెప్తారు నామం చెవికి రూప రూపధ్యానం కాగానే ఆ లీలాస్మరణ కాగానే ఒళ్ళు పులకించి కనులు చెమరించి గొంతు గద్గదమైన వాళ్ళు భాగ్యవంతులు వీటి సాత్వికోద్రేకం అంటారు రాజసోద్రేక తామసోద్రేకాలు సృష్టిలో ప్రతివాడికి తెలుసు ఇది సాత్వికోద్రికం చాలా విశేషం ఇది మామూలుగా కలగడం కూడా కష్టం అలాంటిది సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు ఆయన ఇది చాలా విశేషమైన అంశం అందుకే హొయ్యలు మీర నడలు గల్గు సరసుని సదా కనుల జూచుచును పులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవారెందరో మహానుభావులు అంటాడు త్యాగయ్య ఆయనకు యోగి అందువల్ల ఈ విషయం వాళ్ళకి చెప్పగలరు భక్తుడు మాత్రమే అర్థం చేసుకోగలడు అయితే ఇలాంటి స్థితులు చూస్తూ ఇంట్లో వాళ్ళు మిత్రులు బంధువర్గం అంతా ఏమనుకునేవారంటే ఈయనకి ఏదైనా నాడీ మండలంలో బలహీనత ఉందా హృదయ దౌర్బల్యం ఉందా ఇలా అనుకునేవారట కానీ వాళ్ళు అప్పుడు భయపడ్డా అని చెక్కు చదువున ఆరోగ్యం మిగిలిన విషయాలను ఉత్సాహంగా ఉండడం చూస్తూ ఉంటే వాళ్ళకి శంక కూడా నెమ్మదిగా పోయేది మొత్తానికి ఆయన యొక్క భూమిక ఈ విధంగా ఉండేది ఆయన అద్భుతంగా గానం చేసేవారు మంచి కంఠస్వరం ఆయన గాని భగవద్గానం చేస్తూ ఉంటే అందరూ మైమరిచిపోయేవారట అంతేకాదు ఆ ప్రాంతాల్లోని బంధువులు మిత్రులు వీరందరూ కూడా పెద్దలు పిల్లలు కూడా కృష్ణ లీలను అభినయించేటప్పుడు ఈయన ఒక్కొక్కటి వేషం వేసేవాడు ఒక్కొక్కటి కృష్ణ వేషం వేసేవాడు ఆ వేసేటప్పుడు వాడు తన తాదాత్మ్యం చెందిపోయినటువంటి స్థితి చూసేవారు కూడా ఆనందానుభూతిని కలిగించేది అంతేకాదు తరచూ ఈయన చెప్తున్నటువంటి ప్రవచనాల వంటి అంటే పురాణ గాథలు ఇవి కూడా ఒక ఆకర్షణ కలిగించే అందరికి ఇలాంటి సమయంలో తండ్రి వియోగం ఎలాగున్నది కానీ అన్నగారు రామ్ కుమార్ చాలా యోగ్యుడు ఆ జ్యేష్ఠ భ్రాత వల్ల ఆయన పితృవియోగ బాధ మర్చిపోయారు అసలు పితృ సమహ అంటారు కదా అదొక విశేషం ఆయన అప్పుడు కలకత్తాలో ఝామాపుర్ అనే ఒక ప్రాంతంలో ఒక పాఠశాల నిర్వహించడానికి వెళ్ళారు రామ్ కుమార్ ఆయన ఇది సరిగ్గా చదువుకోవట్లేదు ఉన్న చదువును కూడా విడిచిపెట్టేశాడు ఎందుకంటే ఈ చదువుల వల్ల ప్రయోజనం లేదు విడిచిపెట్టేశాడు ఇది ఎలాంటిదంటే అచ్చం ప్రహ్లాదుల చరిత్ర మనం చూసినట్లయితే తానన్ని రూపించిన మిచ్చలని నిరూఢమనీష అని చెప్పినట్లుగా ఈ మిథ్యా చదువులు వద్దు విడిచిపెట్టేశాట అది గమనించి ఇతడితో ఇంక లాభం లేదు నేను నాకు సహాయకుడిగా పెట్టుకుంటాను అని చెప్పి ఈ రామ్ కుమార్ తనతో పాటు ఆ జామాపుర్ అనేటువంటి ప్రాంతానికి తీసుకువెళ్ళాడు అక్కడ అన్నతో పాటు ఉంటూ అన్నకి సహాయపడేవాడు అయితే అన్నగారికి పౌరోహిత్యం మొదలైన విద్యలు వచ్చి కనుక పాఠశాల నిర్వహణతో పాటు కొందరిళ్లలో నిత్య దేవతార్చన చేస్తూ ఉండేటువంటి వాడు ఆయనకు తోడుగా ఈయన వెళుతూ ఉండేవాడు పైగా కొన్ని చోట్ల నేను దేవతార్చన చేస్తున్న తీరు చూసి అందరు ఆశ్చర్యపోయారు ఎందుకంటే కొంతమంది పూజలు చేస్తారు ఏదో చేయాలని విధిగా చేసేవాళ్ళు చాలామంది కనబడుతూ ఉంటారు దేవుడి పూలు విసురుతున్నట్టు కూడా కనబడతారు కానీ ఈయన చిన్నప్పుడు ఆ దేవతార్చనలు చేస్తున్న తీరు చూసి అందరు పరవశించిపోయేవారు అంటే ఎదురుగా విగ్రహమో సాలిగ్రహమో కాదు సాక్షాత్ ఆ దేవతా స్వరూపం ఇది ఒకటి తెలుసుకోవాలండి ఎందుకంటే మనం అక్కడ కూర్చున్నాం భగవంతుడు అనే భావం అది తెచ్చుకోవాలా లేదండి సహజంగా రాదు కదా అంటే రాదు కనుక సాధనతో తెచ్చుకోవాలి అది తెచ్చుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే సారగ్రామము ఇవన్నీ కూడా సాక్షాత్ భగవత్ స్వరూపాలు మన కంటితో చూడడం దివ్యశక్తి ఉంటుంది కానీ అందులో శక్తి ఉంటుంది అనే భావం కలిగినప్పుడు శ్రద్ధ మనకు కలుగుతుంది దీని గురించి చెప్తూ క్షుధీరామ్ గారి జీవితంలో చిన్న అనుభవాన్ని గుర్తు తెచ్చుకుందాం ఆయన ఒకప్పుడు ఏదో ప్రాంతానికి వెళ్ళి వస్తున్నారు అడవిలో ఒక చెట్టు కింద కూర్చున్నట్ట కొంచెం కళ్ళు మూసుకోగానే ఆయనకి రామచంద్రమూర్తి గోచరించి ఇక్కడ మట్టిలో నువ్వు ఉండిపోయిన నువ్వు ఇంటికి తీసుకెళ్లి చేయవా అన్నట్ట నేను వెంటనే కళ్ళు తెరిచి ఇది భ్రాంత ఏమని చుట్టూ చూస్తున్నాడు అక్కడ కొద్ది దూరంలో ఒక సర్పం పడగెత్తుంది ఈయన ఆశ్చర్యపడి చూస్తూ ఉంటే సర్పం వెళ్ళిపోయింది ఆ పడగ కింద మట్టిలో ఒక సాలగ్రామం దొరికింది ఆ సాలగ్రామం చూశాడు ఈయన సాలగ్రామ శాస్త్రం బాగా తెలుసు కనుక అది రామసాల గ్రామం రఘురామశాల గ్రామం అది ఇంటికి తెచ్చుకొని పూజించాడు అంటే సాలగ్రామాలు బాణలింగాలు వీటిల్లో ఆ శక్తి ఉంటుంది ఇది తెలియాలి శాస్త్రం అది ఏది పెడితే అది రాయిన సారగ్రహం అనట్లేదుగా సారగ్రహం అనే సెలవు ఉంది ఇవి తెలుసుకోవాలి ఇవి తెలియక చాలా మంది ఈ దేవతా పూజలు ఎందుకు ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి కదా అని అది రాదు ఇది ఉదయిస్తాడు భ్రష్టు అవుతాడు తెలుసుకోండి ఇక్కడ ఇవి గమనించవలసిన అంశం ఇలాంటి సంస్కారం కలిగిన కుటుంబంలో పుట్టాడు గనకనే ఆయన దేవతార్చన చేసేటప్పుడు అప్రీతిగా అనుభూతిగా చెయ్యడం అందరికీ ఆనందం కలిగించేది అది ఒక విశేషమైన అంశం క్రమంగా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన రామకృష్ణ పరమహంస జీవితంలో గొప్ప మలుపు ఆధ్యాత్మిక ప్రపంచంలోనే ఒక అద్భుత ఘట్టం అని చెప్పుకోవాల్సింది ఏమిటంటే అదే సమయంలో కలకత్తాకు కొంత దూరంలో ఉన్నటువంటి ఒక దివ్యమైన ప్రాంతం ఉంది దాని దక్షిణేశ్వర్ అంటారు అక్కడ ఒక కాళీ మందిర నిర్మాణానికై ఒక యోజన చేయడం జరిగింది అది కూడా ఒక జమీందారిని రాణి రాస్మణి ఈ రాసమణి అని కూడా అంటారు ఈ రాస్మణి మహాభక్తురాలు జమీందార్ అయినటువంటి ఆమె తన భర్త మరణం తర్వాత జమీన్ అంతా తామే నిర్వహిస్తూ నిర్వహణ దక్షత కలిగి అది ధర్మబద్ధంగా నిర్వహించేది అటువంటి ఆమె గురించి పరమహంస ఒక మాట చెప్తారు తర్వాత కాలంలో ఈమె సామాన్యురాలు కాదయ్యా జగజ్జన్ని కాల్వి కాళీదేవికి పార్శ్వచారిణులు అంటూ కొంతమంది నాయకులు ఉంటారు అందులో ఒక ఆమె కాళీపూజ వ్యాప్తికై భూమి ఎందు ఆవిర్భవించిందని చెప్పారు అంటే అటువంటి పవిత్రాత్మలే ఇలాంటి సంకల్పాలు చేయగలవు కూడా ఆవిడ ఆలయ నిర్మాణానికి ముందు నుంచి భక్తురాలు తన జమీకి సంబంధించిన పత్రాల్లో ముద్ర వేస్తారంటే స్టాంపు ఆ స్టాంపులో ఒక కొన్ని అక్షరాలు ఉండేవిట అదేమిటంటే కాళీ పదాభిలాషిణి శ్రీమతి రాసమణి దాసి అని ఉండేది అది ఆవిడ పెట్టుకున్న అక్షరాలు అంటే కాళీ పదాభిలాషిణి అంటే కాళీ పదములు కోరుకునేటటువంటి కాళీదాసి రాసమణి అంటే జీవిత లక్ష్యం ఏంటంటే అమ్మ పాదాలకు చేరాలి ఆ లక్ష్యం కలిగిన ఆమె అంటే అంత మహాభక్తురాలు మనం చూసుకోవాలి అంత భక్తురాలు అలాంటి ఆమె ఒకప్పుడు కాశీ క్షేత్రానికి వెళ్ళాలి అని సంకల్పించుకుని ప్రయాణానికి సిద్ధమవుతూ ఉంటే స్వప్నంలో కాళీమాత ఆవిడికి సాక్షాత్కరించి దక్షిణేశ్వరంలో గంగా తీరాన ఆలయ నిర్మాణం చేయమని ఆదేశించింది వెంటనే అమ్మ ఆదేశాన్ని అనుసరించి కలకత్తా కేంద్రస్థానానికి ఉత్తర దిశలో నాలుగు మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఆ గ్రామం దక్షిణేశ్వరంలో పడమట గంగానది ప్రవహిస్తూ ఉండగా అద్భుతమైనటువంటి గంగా తీరంలో రమ్యమైన ప్రాంతంలో విశాలమైన ప్రాంగణంలో పదిహేడు ఎకరాల విస్తీర్ణమైనటువంటి ప్రాంగణంలో కాళికాలయాన్ని నిర్మాణం చేసింది అటు ఇటుగా పన్నెండు శివాలయాలు కూడా ఉన్నాయి ద్వాదశ శివాలయాలు ఉన్నాయి ఇక ఆలయానికి అమ్మవారి ఆలయానికి ఆనుకునే గోవిందాలయం కూడా ఉన్నది అత్యద్భుతమైనటువంటి ఆలయాన్ని నిర్మాణం చేసింది అయితే ఈ ఆలయం నిర్మాణం చేసేటప్పుడు అందులో కాళీమాతను ప్రతిష్ట చేయడానికి సరైనటువంటి ఆధ్వర్యం వహించేటువంటి మహానుభావుల కోసం వెతుకుతూ ఉంటే రామ్ కుమార్ గారు సమర్థులు తెలిసి రామ్ కుమార్ గారిని ఆహ్వానించింది అప్పుడు ఆయన కలకత్తాలో జాంకు దగ్గర ఉన్నారు కదా ఆహ్వానాన్ని అనుసరించి వెళ్ళడానికి సమ్మతించాడు అప్పుడు ఆయనతో పాటు గదాదరి వెళ్ళారు పద్దెనిమిది వందల యాభై ఏదో సంవత్సరం మే ముప్పై ఒకటవ తేదీన ఆలయ సంప్రోక్షణ అమ్మవారి ప్రతిష్ట జరిగినది మొట్టమొదటి అర్చకుడిగా వచ్చినటువంటి వారు రామ్ కుమార్ గారే ఆయనతో పాటు ఒక సహాయకుడుగానే ఉన్నాడు ఆ గంగా తీరంలో దక్షిణేశ్వర పుణ్యక్షేత్రంలో ఆ రమ్యమైన ఏకాంత ప్రదేశం ఇది ఎంత కాళికాలయం అని చెప్పుకోవాలో అంతగా శ్రీరామకృష్ణ పరమంశ యొక్క తపోధామం ధామం అని కూడా మనం చెప్పుకోవాలి ఆ చోటుకి చేరుకున్నారు వీరు ఆ దేవాలయ ఆరణలో నివాసం అదేవిధంగా అన్నగారు చూపిస్తున్న వాత్సల్యం రాణి రాస్ముని చూపిస్తున్న గౌరవం అదేవిధంగా కూడా ఉన్నాడు మధురానాథ్ విశ్వాసని ఈయనకు మధురామోహన్ విశ్వాసం కూడా నామాంతరం ఉంది ఆయన ఈ ఆలయ నిర్వహణ బాధ్యత ప్రధానంగా తీసుకున్నాడు అతనికి అప్పచెప్పింది రాస్మణి ఆయనకు రామకృష్ణ బ్రహ్మంసపై అంటే మన గదాధరిపై చాలా గౌరవ ప్రపత్తులు కూడా ఉన్నాయి ఈ గౌరవాభిమానాలు ఈ చక్కని వాతావరణంలో ఆయనకి చాలా ఆనందం కలిగి ఆ కాళీదేవిని కొలుచుకుంటూ ఉన్నారు ఆ కాళీ పేరు భవతారిణి కాళీదేవి అయితే ఈయన అర్చక వృత్తిలోకి ఇంకా దిగలేదు అన్నగారే అర్చన చేసేవాడు ఈయన కేవలం సహకరిస్తూ ఉండేవాడు అంతేకాదు ప్రధానంగా అక్కడ ఉన్నటువంటిది భవాని గంగ అంటే పరమహంసకి చాలా ప్రీతి గంగని పేరు చెప్తే ఆయన పులికించిపోయి ఒక సమాధి భావంలోకి వెళ్ళిపోయారట గంగా భావం అంత గొప్పదండి గంగ ఎవరికి నచ్చదు అసలు గంగ పేరు తరచుకోగానే ఒళ్ళు పొలపి పులకించకపోతే వాడు ముక్తి పొందలేడు కూడా తెలుసుకోవాలి దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరల తరంగే అందుకే మహానుభావుడు సదాశివ బ్రహ్మేంద్ర సరస్తి స్వామి కూడా పుణ్యతరంగే గంగే జయ తుంగతరంగే గంగే అంటూ గంగం మీద కీర్తన రచించారు ఆ గంగ అంటే ఆయనకి ఎంత ప్రీతి అంటే ఎప్పుడు పరమంశ అనేవారు గంగా జలాన్ని ఎప్పుడు సామాన్య జలంగా భావించకూడదు సుమా అది పరమ పవిత్రం సాక్షాత్ పరబ్రహ్మస్వరూపం గంగా తీరాన్ని నివసిస్తే నాస్తికులు కూడా ఆస్తికులు అవుతారు భక్తులు అవుతారు ముక్తులు అవుతారు గంగానది తరంగాలపై ఉన్నటువంటి ఆ జలబిందువులు తుంపరులు పట్టుకొచ్చే గాలి తగిలితే పవిత్రులు వితాం ఆ గాలి వీచే చోటు పవిత్రం అక్కడ నివసించేవారు అప్రయత్నంగా ఆత్మ ప్రబోధం పొందుతారు అనేవారు ఆయనకి గంగ అంటే అంత ఇష్టం అందుకే ఎవరైనా ఎక్కువసేపు లౌకిక ప్రసంగాలు చేసినా లౌకికులతో కలిసి తిరుగుతున్నా వెంటనే వెళ్ళి గంగా జల పానం చేయమనేవారు అంటే ఆ దోషం పోవాలంటే గంగా జలపానం చేయవనేవారు అదేవిధంగా విషయలంపటులైనటువంటి వ్యక్తుల స్పర్శ కలుషితమైతే ఆ దోషం పోవడానికి గంగా జల ప్రోక్షణ చేసేవారు అని చిన్నప్పటి నుంచి గంగా భక్తి అంత గొప్పగా ఉన్నది అది విశేషమైన అంశం అలాంటి గంగా జలాలతో వండిన వంట అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని తింటూ ఉండే భాగ్యం లభించింది అని తృప్తిపడ్డారు అలాగా ఆ మహానుభావుడు అన్నకు సహకారంగా ఉంటూనే అమ్మవారిని అర్చనలు సహకరిస్తూ ఉన్నాడు ఇది స్థితి ఆ సమయంలోనే పరమహంస గారి అంటే గదాధర్ గారి మేనత్త దౌహిత్రుడు మేనత్త అంటే తండ్రి చెల్లెలు ఆమె దౌహిత్రుడు అంటే ఆమె కూతురు కొడుకు అతని పేరు హృదయరామ్ ముఖోపాధ్యాయ్ ఆయన సరైన ఉపాధి కోసం వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాడు ఉద్యోగం కోసం ఆ సమయంలో బాబు రామకృష్ణ పరమహంసని అంటే గదాధర్ని మీరు కాళికార్చన చేయండి కోరుకునేవారు నేను అర్చనలోకి వాటిలోకి వెళ్ళను నన్ను స్వతంత్రంగా ఉండనివ్వండి అనేవారు అన్నగారు చేస్తున్నారు కదా నేను సహకరిస్తాను మాత్రం అనేవారు ఒకప్పుడు ఈ హృదయం అన్నట్ట మీరు అర్చనలోకి వెళ్ళండి నేను కావాలంటే సహకరిస్తానంటే అమ్మో నాకు చాలా కష్టం ఎందుకంటే పరాధీను నేను జీవించలేను పైగా అమ్మవారి ఆభరణాలని భద్రపరుస్తూ వాటిని స్వాధీనంగా ఉంచుకుని జాగ్రత్త చూడడం ఈ బాధ్యతలు నిర్వహించలేను ఒకవేళ నువ్వు ఆ బాధ్యత తీసుకుంటానంటే నేను రామ్ కుమార్కి అంటే నా అన్నకు తోడుగా నేను అర్చకుడుగా అంటే సరే నేను తీసుకుంటాను అని చెప్తే అప్పటి నుంచి ఆయన అర్చకుడుగా ఉంటున్నాడు ఆ సమయంలో ఒక అద్భుతమైన ఘట్టం జరిగింది అక్కడ ఆలయం ఉంది కదా అక్కడ అర్చకుడు పేరు క్షేత్రనాథ్ ఆ కృష్ణ విగ్రహాన్ని పవళింపు మందిరానికి తీసుకుని వెళుతూ ఉంటే ఆ కృష్ణుని విగ్రహం తాలూకా కాలు కూడా విరిగిపోయింది వెంటనే ఇది అపచారం జరిగిపోయింది అందరూ బాధపడ్డారు అర్చకుడిని తొలగించాలన్నారు విగ్రహం విరిగిపోయింది కనుక ఇప్పుడు దాన్ని మరి పూజించరాదు భగ్నమైన విగ్రహాన్ని పూజించరాదు అని శాస్త్రం చెప్తోంది గనుక నూతనమైన విగ్రహాన్ని తీసుకొద్దాం అంటూ కొత్త విగ్రహ నిర్మాణానికి వెంటనే ఆజ్ఞాపించడం జరుగుతుంది ఇది తెలిసి గదాధరి వచ్చి అంటున్నట్ట ఇంతవరకు పూజిస్తున్న విగ్రహాన్ని గంగపాలు చేసేస్తారా తప్పు సుమా అంటూ రాసముని తన నల్లుడు కాలు విరిగితే అల్లుడిని మారుస్తుందా అన్నట్టు ఎంత ధైర్యంగా చెప్పాడు అందుకే ఇది మార్చడానికి వీలు లేదు ఎందుకంటే ఆ స్వామిని అంటే విగ్రహాన్ని విగ్రహంగా చూడకుండా కృష్ణుడిగా చూడడం అనే భావన ఆయనలో కనబడుతున్నది వెంటనే అయితే దాన్ని తిరిగి పై నువ్వే చేయన్నట్ట ఆయన శిల్పం తెలిసినటువంటి వాడు గనుక ఆ శిల్పి అని ఇక్కడ ఆయన చతురదాసిన వారు చాలా చక్కగా వర్ణించారు ఆ దివ్య శిల్పి ఏం ముట్టుకుని ఏం అతికించాడో గాని ఆ విరిగిన ఆనవాలు కూడా కనబడకుండా అతికించాడు అలా కృష్ణమూర్తి విగ్రహం పరిపూర్ణం చేసి తిరిగి దాన్ని పూజలు పెట్టారు ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే భగ్న విగ్రహాన్ని పూజించరాదని శాస్త్రం చెప్తున్న మాటని గదాధరులు అతిక్రమించారా శాస్త్ర అతిక్రమణం చేశారా ఇది కొందరు ప్రశ్న రావచ్చు భగ్న విగ్రహాన్ని తొలగించి మరో విగ్రహం పెట్టడంలోని హిందువులు విగ్రహమే దేవుడు అనుకోరు విగ్రహంలో దేవుణ్ణి పతిష్ఠి చేస్తారు విగ్రహం ఒకవేళ భగ్నం కలిగిన మరో విగ్రహం పెట్టుకుంటారు అనడంలోనే విగ్రహాన్ని మించిన దేవతాశక్తిని ఆరాధిస్తున్న స్పష్టమవుతున్నది అయితే మన పరమంస చేసిన పని శాస్త్ర అతిక్రమణ అంటే కాదు భావశుద్ధి కలిగిన వాళ్ళు శుద్ధ భక్తి కలిగిన వాళ్ళు విగ్రహాన్ని స్వరూపంగా చూడగలిగినటువంటి వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది వారు తాకితే పగులు కూడా అతుక్కుపోతుంది అతుక్కు కనబడకుండా అతుక్కును పూర్ణమవుతుంది ఇది మనం తెలుసుకోవాల్సింది మొత్తానికి ఈ కృత్యంతో మధురబాబుకి కానీ రాస్మణి గారికి కానీ గదాధరిపై అమితమైనటువంటి గౌరవం ఏర్పడింది అంతేకాదు అప్పుడు ఆయనకి కృష్ణ పూజకి ప్రధానంగా నియమించారు తెలుసుకోవాల్సింది ఈ కృష్ణార్చన చేసేటప్పుడు ఇక్కడ సాధకులు తెలుసుకోవాల్సింది పూజ చేసేటప్పుడు ఎలా ఉండాలి ఇది చాలా అవసరం అనుష్ఠాన పరులందరికీ రామకృష్ణ పరహంశ జీవితం ప్రతి సాధకుడు వినాలి ఏకాగ్రంగా వినాలి చాలా ముఖ్యమైన అంశం ఆయన పూజకు కూర్చోగానే బాహ్యలోకి మర్చిపోయేవట అంతేగాని ఎవరు భక్తులు వచ్చారు ఏం చేస్తున్నారు ఇవే ఆయనకు తెలియలేదు ఆ పూజాదులకు వచ్చినటువంటి వారు వారు దీన్ని చూసి ఆశ్చర్యపోయి నమస్కరించేవారు అక్కడ దేవతను అంత నమస్కరించేవారు ఆయన అంత నమస్కరించేవారు ముందుగా కృష్ణ కానీ ఉన్నారు ఆయన అంగన్యాసం కరన్యాసాలు చేసేటప్పుడు ఆయన భావం ఎలా ఉండి తరువాత వర్ణిస్తారు ఆ మంత్రాన్ని అంగన్యాస కరన్యాసాలు చేసేటప్పుడు ఆ మంత్రం ఎందులో న్యాసం చేస్తున్న అందులో ప్రవేశించినటువంటి దృశ్యం ఆయనకు కనబడేది దాంతో ఒళ్ళు పులికించిపోయేదానికి ఆ మంత్రాక్షరాలు అవయవాలు చూశానని వర్ణించారు ఆయన కాలాంతరంలో వర్ణిస్తూ న్యాసం చేయగానే అవయవంలో ప్రవేశించడాన్ని నా అనుభూతి చెందాడు ఇదండి అదే సాధన కొద్దిగా చేసేసి విగ్రహాన్ని ధ్యానించకూడదు కదా నేను రూపం నేను దాన్ని ధ్యానిస్తాను ఇలాంటి పిచ్చి మాట్లాడేవాళ్ళు జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఇక్కడ రూప ధ్యానం తప్పు కాదు ఇలాంటి మహాత్ములు చేతి తెలుసుకోవాలి పెద్ద సాధకులు మైనట్టు మాట్లాడే వాళ్ళందరూ కూడా గ్రహించవలసిన అవసరం ఇక్కడ ఆ మంత్రాక్షములు అలా వెళ్ళిపోయినట్టు భావించేవారు అలాంటి లేనప్పుడు సాధన ఎందుకండి ఇక్కడ ఎన్ని ఏళ్ళు మానలు తిప్పినా అనుభూతి వెళ్ళనప్పుడు సార్థకత ఏముంది ఈ మహానుభావుడు అలా భావించేవాడు అంతేకాదు అవి ఎలా ఉండేదంటే ప్రచనా విధానం ఏ దేవతకి అర్చకుడు ఉపాసన చేస్తున్నాడో ఆ దేవత మంత్రాన్ని అనుష్ఠించి ఆరాధన చేసేవారిని తెలుసుకోవాలి ఇక్కడ అలాంటి అర్చకులు గొప్పవారు అయితే అర్చకులందరూ భక్తులు కావాలని లేదు పైగా నిత్యం చూస్తూ చూస్తూ ఉంటే వాళ్ళు భగవద్భావం పోయి శిలా భావం ఉంటుంది అందుకే అర్చకత్వం అంత గొప్ప వృత్తిగా కొందరు భావించేవారు కాదు ఎందుకంటే ఆ భావం కలిగే అవకాశం ఉంది కానీ అలాంటి వృత్తిని దివ్యమైనటువంటి స్థితిలో తీసుకెళ్ళి రామకృష్ణ పరమహంస ఎందుకంటే భావనతో ఆ రమ్మనే బీజాన్ని ఆయన ఉచ్చరించి చుట్టూ మండల నిర్మాణం చేసినప్పుడు అగ్నిజ్వలు తన ఉన్నట్టు భావించేవట ఎందుకంటే రమ్మ అగ్నిబీజం ఆయన అనుభూతులు గొలిపాడు అంతేకాదు ఆ సాధన చేస్తున్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసం చేస్తున్నప్పుడు ఆ కుండలిని విజృంభణ కూడా ఆయన అనుభూతిలోకి వచ్చేదిట ఇది చూస్తూ ఉంటే వేదశాస్త్రాలు వర్ణించిన సనాతన బ్రాహ్మణత్వం అక్కడ భవించినట్టు ఉండేది అని పెద్దలు వర్ణించేవారు అలాంటి స్థితి అలాగా అర్చన చేసేవారు క్రమంగా ఆయనకి కాళికార్చన కూడా సాంగోపాంగంగా నేర్పాలని అన్నగారు అనుకున్నారు అంటే అన్నగారు సాంగోపంగంగా కాళీ ఉపాసన పొంద ఆ విధానంతో కాళీదేవిని అర్చించేవారు ఇప్పుడు కృష్ణోపాసన నిరంతర సంధ్యావందన ఉన్నాయి దేవతార్చ్యం తెలుసు ఇప్పుడు ఈయన కాళీ మంత్ర ఉపదేశం చేయాలి అని అన్న అనుకుని కాళీ ఉపాసనలో గట్టివాడేను గురువుని తీసుకొచ్చారు ఆయన శక్తి ఉపాసన ధురియుడు ప్రసిద్ధి మహనీయుడు ఆయన పేరు కేనారాం భట్టాచార్య ఆయన కాళీ ఉపాసకుడు ఆయన్ని తీసుకువచ్చి గదాధరికి మంత్రోపదేశం చేయమని చెప్పారు ఆయన మంత్రోపదేశం చేస్తూ ఉంటేనండి కాళీ మంత్రం చెవిలో పడగానే పెద్ద కేక కేక కేకబెట్టి గాఢ ధ్యానంలోకి సమాధులకు వెళ్ళిపోయాడు గురువు నిశ్చేష్ అయిపోయాడు ఎందుకంటే తాము అనేక మందికి మంత్రాలు ఇచ్చాడు తాము మంత్రం పుచ్చుకున్నాడు ఎక్కడ అనుభూతిని చూడలేదు మంత్ర ప్రవేశ మాత్రంతోనే మంత్రదేవతో తదాచే స్థితికి వెళ్ళిపోయాడు అంటే కనీసం ఈ కథలు విన్నప్పుడైనా మంత్రంపై శ్రద్ధ కలగాలి ఉపాసకులకి ఇది తెలుసుకోవాల్సినది ఇంత మంత్రం చేశాను నాకే అనుభూతి కలగలేదు నాకు దేవుళ్ళు కనబడలేదు కానీ మంత్రాన్ని విడిచిపెట్టేస్తాం గుడు గురువుని విడిచిపెడతాం అనే వారు ఎన్ని జన్మలెత్తినా తరించరు ఇది తెలుసుకోవాల్సినటువంటిది ఇక్కడ మంత్రం అంటే అక్షరాల మంత్రం దేవత శ్రద్ధ కలిగినందుకు ఏడవాలి ఆ కలగకుండా చేసిన పాపం పోవాలని తప్పించాలి ఇక్కడ ఈ మహానుభావుల ద్వారా తెలుసుకోవాల్సింది ధ్యానంలో మునిగిపోయి కొంతసేపటి వరకు ఆయన మళ్ళీ మామూలు స్థితిలోకి రాలేదు అంటే మంత్రం పూర్తిగా శరీరం మయమైపోయింది ఇంక అప్పటి నుంచి ఆయన కాళికార్చన చేస్తూ ఉన్నాడు విశేషంగా కాళికార్చన చేయడం మొదలుపెట్టాడు అప్పుడు రామ్ కుమార్ కాళికార్చన చేసేప్పుడు రాధాకృష్ణ అర్చన చేస్తున్నాడు ఇప్పుడు కాళికాదేవి అర్చన మొదలుపెట్టాడు రామకృష్ణ పరమహంసిక అప్పటి నుంచి ఆ కాళికయే పరమదేవత ఇష్టదేవత ఆ కాళికారాధన ఆయన చేస్తున్న విధానం చాలా విశేషమైన అంశం అంతేకాదు ఆ కాళికారాధన చేస్తూ చేస్తూ ఆయన స్వరూపాన్ని కళ్ళార చూసి ధ్యానం చేసేవాడు ఆ ప్రేమగా నైవేద్యం పెడుతూ పూజలు చేసేవాడు ఆ కాళీమాత అభీష్టదైపోయింది ఆమెకు వస్త్రాభరణ మాల్యాలు అలంకరించేటప్పుడు మురిసిపోయేవాడు ఆయన దృష్టిలో కాళీదేవి ఒక రాతి బొమ్మ కాదు అదేవిధంగా కాళీదేవి ఒక తాంత్రికులు ఉపాసించే ఉగ్రదేవత కాదు ఆమె ఎవరో చెప్తాడైన ఆవిడ సాక్షాత్ జగజ్జనని సచ్చిదానంద స్వరూపిణి దివ్య కళా విలాసాలతో విరాజిల్లుతున్నటువంటి అపూర్వమైనటువంటి మూర్తి అన్నారు ఆయన ఒక మాట అంటాడు ఆవిడ చిన్మయ విగ్రహ నేనే మృణ్మయమైన వాణ్ణి అన్నాడు ఇక్కడ అంటే అమ్మ సజీవ మూర్తి నేను బొమ్మని ఆ భావం అండి అలా ఆరాధించేవాడి ఆ తల్లి రూపం ఎలా ఉండేది అంటే సహస్ర దళాలతో ఉన్నటువంటి ఒక రజత కమలం ఆ రజత కమలంలో యోగ నిద్రుతైనటువంటి పరమశివుడు ఆయన ధవలవక్షంపై నిలబడి ఆ కాళమూర్తి ఉంటుంది ప్రసన్నమైనటువంటి వదనం అదేవిధంగా రౌద్రం రెండు భావాలు అందులో కనిపిస్తూ ఉన్నాయి రౌద్రాకారం ప్రేమాకారం రెండిటి చుక్క మూర్తి భావం అంతేకాదు ఆమె ఎవరు అంటే మహాశక్తి సృష్టిస్తు తెలియకారిణి సృజన సంరక్షణ రెండూ చేయగలిగిన శాంత మూర్తి సర్వ వినాశనం చేయగలిగే భయానక మూర్తి కూడా ఆమె కంఠంలో కపాలహారం వేలాడుతున్నది ఆమె మొల చుట్టూ ఖండిత మానవ ఉన్న అది ఆమెకు ఒడ్డాముగా ప్రకాశిస్తున్నది వామహస్తంతో ఆవిడ ఖండితమైన ఒక మానవ శిర సుఖచేత్తో పై చేతితో ఖడ్గం పట్టుకున్నది అలా కుడి చేతిలో పై చేయి కింది చేయి కూడా వరద అభయముద్ద ధరించున్నాయి అలా అమ్మవారి మూర్తి ప్రకాశిస్తున్నది మూడు కళ్ళతో ఉన్నటువంటిది ఆమె యొక్క స్వరూపం ఎంత కరుణామయంగా కనిపించేది దయ దయా రౌద్ర సమ్మిళిత దివ్యమూర్తి భవతారిణి కాళిక ఆమె పేరు భవతారిణి సంసారాన్ని తరింపుజేసేటువంటి తల్లి ఈ కాళీమూర్తి తత్వాన్ని చెప్తూ గొప్ప మాట అంటారు అంటే పరమహంస తాను దర్శించిన కాళీ గురించి ఏం చెప్తున్నారో మనం ఒక్కసారి గ్రహిద్దాం ఆ తల్లి వర్ణనాతీతమైన ప్రేమస్వరూపిణి ఆనందమయ్యి సమస్త శక్తి స్వరూపిణి అభయప్రదాయని వీడు ఆ చరణారవిందాశ్రితుడు ఇది అనేవారాయన అంతేకాకుండా కాళీ పాద ఉద్మ కింద శివుడు శవప్రాయుడే ఉంటాడు అందుకే శవవాహన అని అమ్మవారికి పేరు ఇక్కడ శవం అంటే అర్థం నిశ్చేష్ట అని అర్థం ఆ నిశ్చేష్టుడైన ఉంటే ఆయన్ని చూస్తూ పైన ఉంటుంది దీని అర్థం ఏంటంటే నిర్వికల్పుడు నిరామయుడు నిష్క్రియుడు అయినటువంటి బ్రహ్మం ఉన్నది ఆ బ్రహ్మాన్ని అధిష్ఠించే ఆయన ఆయన యొక్క శక్తి అయిన మాయ ప్రపంచాన్ని నడుపుతున్నది అందుకు క్రియాత్మకమైనటువంటి మాయాశక్తి ఖాళీగా నిలబడి ఉన్నది ఆధారమే ఉన్నటువంటి అధిష్టాన చైతన్యం బ్రహ్మము శివుడుగా ఉన్నాడు కానీ అధిష్టాన చైతన్యం అది ఆ బ్రహ్మముని ఆధారం చేసుకున్న శక్తి అది ఈ తత్వాన్ని ఆయన చూపిస్తున్నారు అందుకే పురుషుడు అకర్త అని చెప్పడం ఇక్కడ అకర్త అయినటువంటి పురుషుడు అతడు ఆవిడ ప్రకృతి స్వరూపుడుగా ఉన్నది ఈ ప్రకృతి పురుష సంయోగం దీనిలో ఉంది అంటూ ఆ ప్రకృతియే జగన్మాత సృష్టిస్తుదలయ్యే కాళని వర్ణించేవారు ఈ పరమహంస చెప్పిన ఈ భావం బాల్యం నుండి వంట పట్టాక అదే భావిస్తూ ఆ తల్లిని తలుచుకుంటే ఈ గురుదేవుల కృప వల్ల తల్లి అనుగ్రహం వల్ల ఆ కాళీ యొక్క స్వరూపంలో మరికొన్ని తత్వ భూమికలు ఒక శివపదమై పల్లవిస్తే ఒక సీమలో సకలము శమనమౌ పెను కాలకాలుని లయలలో ఘలంఘల ప్రళయవేళ నలుపు మలవోలే ఒక నెలత నిలిచిన రదిగో నలుపు మలవోలే ఒక నెలత నిలిచిన రదిగో చలువ మమతల కొండ కొలుచువారల అండ మహాకాళేశ్వరుని ప్రణయలీలాలోల మహిత దుమ్మత్త భావ దివ్యజ్వాల మహిత భయదోన్మత్త భావ దివ్య దివ్యజ్వాల అయ్యతనుగునకు అనువైన రూపము దాల్చే పంచకృత్యేశ్వరుని ప్రపంచీకర హేల మేధలన్నీ కంఠమాలికలుగా మారి చేతలన్నీ తల్లి చేరి ఆవరణ లేలేని కాలమే రూపమై ఆనందనాథ హృదయాధివాసిని కాళి ఆనందనాథ హృదయాధివాసిని కాళి గురుదేవుల కృప వల్ల అమ్మవారి అనుగ్రహం వల్ల స్ఫురించిన భావం ఏంటంటే ఆ తలకాయల దండ పురుగల దండ ఏమిటయ్యా అంటే మేధస్సులన్నీ కపాలమాన ఇక చేతలన్నీ ఆవిడకు వడ్డాణముగా అమన్నటువంటి గౌను వంటి వస్త్రము అంటే ఆలోచన ఆచరణ ఈ రెండు ఆ మహాకాలం తీసుకుంది కానీ ఆలోచనలు ఆచరణలు ఎంతకాలం ఆ ఎంత కాలం అనే కాలమే ఆవిడ అందుకే ఆ కాలంలో ఎన్ని ఆలోచనలు ఎన్ని ఆచరణలు ఎవడు లెక్క పెట్టగలడు అవి అనంతమైన మాలికలుగా వస్త్రములుగా అమ్మవారిని ఆవరించుకున్నాయి పైగా తెరచిన నాలుక ఏమిటయ్యా అంటే సర్వ జగద్భక్షిణి కాలం ఎప్పుడూ తెరచన్నోరే ప్రతి క్షణం ఆ నోట్లోకి వెళ్ళిపోవలసిందే కాలో జగత్ కహ కాలస్వరూపిణి పైగా కాలం అనంతం అనంత తత్వమే నీలం ఆ నీల కాంతితో ప్రకాశిస్తూ ఉన్నటువంటిది అంతే కదా ఆవరణ లేని అనంత కాలమే ఆ నీల స్వరూపంగా గోచరిస్తుంది ఇదే ఆ దిగంబరమైన రూపంలో ఉన్న ఆంతర్యం అందుకే హిందూ దేవతల ప్రతి విగ్రహం తత్వాన్ని స్ఫురింపజేస్తుంది కాలతత్వం యొక్క సాకారం అందుకే మహాత్ములు ఒక బొమ్మగా చూడరు అమ్మగా జగన్మాతగా ఆ జగన్మాత కూడా సృష్టిస్తలయ్యే పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపుడిగా దర్శించారు ఆ విధంగా ఆ తల్లిని ఆరాధిస్తూ క్రమంగా ఆయనకి విషయ వైరాగ్యం పెరిగింది విషయ విరక్తి పెరిగిందంటే భగవద్ అనురక్తి పెరిగిందనర్థం ఆ భగవద్ అనువృక్తితో ఆయన క్రమంగా లోక సంసర్గం మీద ఆసక్తి పోయి ఎప్పుడు ఎక్కువ ఏకాంత కాలాన్ని ఏకాంతాన్ని కోరుకునేవారు అంతేకాకుండా అమ్మ కోసం ఏడ్చేవారాయన అమ్మాని దర్శనం కావాలి తల్లి నీ దర్శనం కావాలి ఇది కుతూహలంతోనో ఉత్సాహంతోనో ఉబలాటంతోనూ అడగడం కాదు ఆర్తితో అమ్మాని దర్శనం కావాలి నేర్చేవారైనా అంతే కదా ఏకాంత ఇష్టమైన ఆయన ఒక అర్ధరాత్రి తన గదిలో తాను ఉండేవారు కాదు ఆయనకు సహాయకుడుగుని హృదయు ఎక్కడున్నారో వెతుక్కునేటప్పటికల్లా ఆ ఆలయ సమీపంలో గుజ్జానం ఉంది దాని పంచవటి క్షేత్రం అంటారు పేరు గుజ్జానం అందులో దివ్య వృక్షాలు ఉన్నాయి ఒక విధంగా అరణ్య సదృశం దట్టమైనటువంటి చిట్టడి లాగే ఉండేది పైగా ఒకప్పుడు అక్కడ శ్మశానం కూడా ఉండేదిట అలాంటి చోట పెద్ద ఉసిరికృక్ష చెట్టు ఉన్నది ఆ ఉసిరిక వృక్షం మూలంలో ఆయన అపరాహ్నాలు రాత్రులు కూడా ధ్యానమగ్నలు ఉండేవారు ఒక రాత్రి వేళ అక్కడ ధ్యానస్థితులు ఆయన ఉండడం చూసి ఆశ్చర్యపడి హృదయ ఆయన స్థితి అది అంతేకాదు తరచు నిశ్వాస నిశ్వాసం లాగి తో ఒక మాట అనే భర్త అమ్మాని సాక్షాత్కారం నాకు ఎప్పుడు లభిస్తుంది తల్లి నేను ఎలా దర్శించగలను ఆ దర్శన లాలస ఎంత తీవ్రంగా ఉండాలి ఒకవైపు లోకాన్ని ఏమీ విడిచిపెట్టలేరు కబులు దొరికినప్పుడు మాత్రం భగవంతుడు కావాలనుకునే వాడికి ఎక్కడ దొరుకుతాడు ఆ ఆర్తి చూడాలి అమ్మా నేను ఎప్పుడు దర్శిస్తాను తల్లి నువ్వు సత్యస్వరూపిణి ఊహ కాదు నువ్వు సత్యస్వరూపుణి అనడానికి ఏది ఉదాహరణ అంటే ఇంతవరకు ఎందరో భాగవతోత్తములు ఉదాహరణ భక్తులు చాలా మంది ఉండేవారంట అవన్నీ చరిత్రలు అందులో రాంప్రసాద్ కమలాకాంత్ మొదలైన భక్తుల చరిత్రలు గ్రంథాల్లో ఉన్నాయి వారు అమ్మవారిపై అద్భుతమైన కీర్తనలు రచించి అమ్మవారి సాక్షాత్కారం పొందే అమ్మవారు వారిని జీవితంలో ప్రత్యక్షమ అనుగ్రహించింది ఆ కథ నేనికి తెలుసు ఆ కీర్తనలు నేను కంఠోపాటు ఆ కీర్తనలు తగ పాడుతూ అమ్మ వాళ్ళని అనుగ్రహించావు కదా నన్ను అనుగ్రహించవా నాకెప్పుడు సాక్షాత్కరిస్తావా తల్లి ఆ రాంప్రసాద్ నిన్ను చూశాడు అని అనుగ్రహం పొంది ధన్యుడయ్యాడు కదా అలా నాకు కనిపించవా నీ నిర్భాగ్యున్న అమ్మా నాకు సౌఖ్యం కాని సంపద కాని సకులు కాని భోగాలు కాని ఇవేవి వద్దు తల్లి నా జీవితానికి ఒకటే ఆకాంక్ష నీ దివ్య దర్శనమే నాకు ఆకాంక్ష అంటూ ఉండగా ఆయన ఎల్లవేళ కన్నుల అశ్రువులు రాలుతూ ఉండేవి ఒకసారి ఆయన ఎంత దుఃఖంతో అమ్మా అమ్మా అని అరిచేవాడి ఎలా అరిచేవాడంటే ఆ వర్ణన అమ్మా నోరు తెరిచనేటప్పుడు ఒక పెదవి ఆకాశానికి ఇంకొక పెదవి భూమికి తగిలినంతగా తెరుచుకున్నాడా ఆ భూమి ఆకాశంలో వ్యాపించిన అమ్మ నా నోరని వలతో పడుతున్నాడా అన్నట్టు తెరిచి అమ్మా నడిచేవాడు చాలా మంది ఆయన చూసి మరణించిన అమ్మ కోసం ఏడుస్తున్నాడేమో కూడా అనుకునేవారు నేల మీద పొర్లేవాడు అమ్మ దర్శనం కోసం ఒక్కొక్కడు నేల నేలలోకి రాసుకుని పెడబొబ్బులు పెట్టేవాడు ఆ సాయంకాలం ఘంటానాథలు మోగిరి జీవితంలో మరొక రోజు నిరర్ధకంగా గడిచిపోయింది అమ్మ ఇప్పటికీ నాకు ప్రసన్నరాలు కాలేదే అని ఏడుస్తూ ఉన్నాడు చాలా మంది ఆయనకి ఏదోనో రోగం ఉందేమో నొప్పి వల్ల ఏడుస్తున్నాడు అనుకునేవారు అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని చూసే స్థితిలో లేడు ఇక్కడ అంతేకాదు అమ్మం విగ్రహం ముందు కూర్చొని అమ్మను ఉండడం నిజమేనా లేకది అంతా నా మనోభ్రాంత లేదో కవితారూపమైన కల్పన నీ ఉనికి నిజమైతే నేను ఎందుకు చూడలేకపోతున్నాను పరమార్థం అభూర్తి కల్పనమ్మ గగన కుసుమమా అంటూ ఆ సాక్షాత్కారం కోసమైన తప్పించి ఏడ్చేవాడు ఆ గాఢ ప్రేమానురాగం ఆ పరితాపం అనే సామాన్యం కాదు భగవత్ పరితాపం చాలా ఎన్నో జన్మలు పుణ్యం ఉంటే గాని రాదు ఆఖరి జన్మైన వాళ్ళకి వస్తుంది అంత తాపం ఆ తాపం గురించి అంత తాపం నిజంగా ఉంటుందా అదే భగవద్విరహం అండి అంటే భగవంతుని విడిచి క్షణం ఉండలేక భగవద్ దర్శనం లేకపోతే జన్మ నిర్థకం లేని స్థితి సామాన్యమైంది కాదు దీని గురించి ఆయన ఒకప్పుడు వివేకానందతో చెప్పారట ఆ చెప్పిన ఘటన ఒకసారి తలుచుకోవాలి ఎలా ఉంటుంది భగవద్విరహం అంటే నాయన ఒక గదిలో చాలా విలువైనటువంటి బంగారు కాసులు సంచి ఉంది పక్క గదిలో దొంగ ఉన్నాడు వాడికి ఆ విషయం తెలిసిందేమని తన పక్క గదిలో బంగారు కాసులు సంచి ఉంది అని ఇంకా దొంగకి నిద్రపడుతుందో చెప్పు వాడు నిశ్చితగా నిద్రపోలేడు ఎలాగోలా గదిలో జొరబడి ఆ కాసులు సంచి చేజిక్కించుకోవాలి తల్లడిల్లిపోతుంటాడు వాడు నిద్ర పట్టదు అలాగే ఈ ప్రపంచమనే గదిలో ఉంటూ దీనికి కావాల అమ్మని ఒక నిధి ఉంది అని తెలిసాక అది పొందకుండా ఉండగలమయ్యా అతను ఎలా తప్పించిపోతారో అలా తప్పించిపోవాలి అంటే సామాన్యులు ధనాదుల కోసం ఎంత తప్పించిపోతారో మహాత్ములు భగవంతుడి కోసం అంత తప్పించిపోతారు ఇది సరిగ్గా ప్రహ్లాదు విష్ణు పురాణంలో చెప్పిన ఒక దీన్ని పరమహంస అనేక వాళ్ళు చెప్పేవారు వివేకానంద కూడా తన ఉపన్యాసాలు ఉట్టనిచ్చేవాడు యా ప్రీతి రవివేకాయని త్వాం అనుస్మరత స్వామే హృదయాన్మాప సత్పతు క్షణికాలైన విషయ సుఖాల కోసం అవివేకులు ఎంత ప్రీతి పొందుతారో స్వామి నిన్ను ధ్యానిస్తున్నప్పుడు నా హృదయం కూడా నీపై అంత ప్రీతితో ఉండాలి ఆ ప్రీతి ఎప్పుడూ తొలగిపోకుండుగాక ఇది ప్రహ్లాదుడు నరసింహస్వామిని కోరుకున్న ఒకే కోరిక ఆ తపనే ఇక్కడ కనబడుతున్నది అందుకే పరమహంస అర్థం కావాలంటే గదాదురుడు అర్థం కావాలంటే ప్రహ్లాదుడు అర్థం కావాలి భాగవతులు హృదయం అర్థం కావాలి ఈ ఉన్మాదాన్ని దివ్యోన్మాదం అది సామాన్యమైనది కాదు సదాశివ బ్రహ్మేంద్ర సరస్వ ఉన్మాద స్థితి గురించి వారు గురువులు అనుకున్న గుర్తుంది కదా అలాంటి ఉన్మత్తత నాకు లేదే అని గురువు అనుకున్నాడు ఆ ఉన్మత్త సహజంగా కలిగింది దీని గురించి చెప్తూ వివేకానంద్ చెప్తారు ఆ ఉన్మాదం నుంచే ప్రపంచాన్ని ఉర్రూ తొలగించగలిగిన శక్తులు ఉద్భవించాయి ఆ ఉన్మాదం నుంచే లోకంలో గొప్ప మార్పు తీసుకలిగిన మహానుభావులు ఆవిర్భవించారని చెప్పాడు ఆ దివ్యోన్మాదం ఆ సామాన్యులకు అర్థం కాదు ఇక్కడ అంతేకాదు ఎవరి శిలాప్రతిమో తెలిసేది కాదుట అమ్మవారు ముందు ఆ శిలాప్రతిమలో ఉండిపోయేవాడు పసిబిడ్డలో ఏడ్చేవాడు ఆ స్థితిలో తాను ఏం చేస్తున్నాడో తనకు తెలియలేదు ఆలయోద్యోగులను పిచ్చి పట్టింది అనుకున్నారు మధురబాబుకి ఫిర్యాదు చేసేది పిచ్చివాడైపోయాడు తొలగిస్తే మంచిదే అని కానీ ఆయన ఒకసారి వచ్చి చూసి ఈయన తన్మయత్వానికి ముగ్ధుడై ఇటువంటి వాడు అర్చన చేస్తేనే అమ్మవారు పొందుతారు అని వెళ్ళిపెట్టాను ఒకసారి ఆయన రాంప్రసాద్ ప్రసాద్ ధన్యుడిని చేసావు కదా నన్ను ధన్యుణ్ణి చేయడం తీవ్రంగా బాధపడుతుండేవాడు ఆ బాధ గురించి ఆయనే చెప్తాడు నా హృదయం తడిబట్ట పిండినట్లు బాధపడేదయ్యా అమ్మ సాక్షాత్కారం కోసం అలా వియోగ తాపం పొందాను ఒకసారి వియోగం తట్టుకోలేక అమ్మ కనబడవా ఎందుకమ్మా అన్ను దుఃఖిస్తూ అటు ఇటు చూసి అక్కడ మూలలో అమ్మవారి అర్చనలు అప్పుడప్పుడు వినియోగించబడి ఒక పెద్ద ఖడ్గం ఉండేది ఆ ఖడ్గం తీసేసుకుని ఇంకా నువ్వు కనబడినప్పుడు ఈ జీవితం వ్యర్థము ఎన్నో రోజులు వ్యర్థంగా సాగిపోయి ఇంక కనబడుతున్నావా అన్న ఆశ కూడా కనిపించట్లేదు కనుక జీవితం కడతెర్చుకుంటానని చెప్పి ఖడ్గం పుచ్చుకొని చెయ్యి పైకెత్తుకున్నాడు ఎప్పుడో ఒక్కసారిగా అమ్మ అద్భుత ఇచ్చింది ఇది ఆయన చెప్పుకున్నాడు తల్లి పరిపూర్ణమైన దర్శనం ఇది ఊహ కాదు భ్రాంతి కాదు స్పష్టమైనటువంటి దర్శనం ఎప్పుడైతే అమ్మ పరిపూర్ణ దర్శనం ఇచ్చిందో వెంటనే స్ఫురుణులకు మూర్చిపోయాడు అంతరంగంలో అనిర్వచనీయమైనటువంటి ఆనందవాహిని అమ్మ ఉనికి ఆయన అనుభవానికి తెచ్చుకోగలిగాడు ఆ అనుభూతి గురించి తర్వాత శిష్యులతో ఆయనే చెప్తున్నారు అప్పుడు నాకు ఎలా కనబడిందంటే ఈ భవనాలు ఈ ఆలయం చుట్టూ ఉన్న సమస్తం క్షణంలో అదృశ్యమైపోయాయి మరి ఏమీ కనబడలేదు దేదీప్యమానమైనటువంటి అనంత చైతన్య సముద్రం ప్రవహిస్తున్నట్టు నా చుట్టూ అనిపించింది ఎక్కడి నుంచి చూసిన దివ్య సాగర తరంగాలు నా వైపు ఉబ్జెత్తు నుంచి తగులుతున్నట్టు అనిపిస్తుంది నన్ను నేను ముంచుకుపోయినట్టు అయిపోయాను ఉక్కిరి బిక్కిరి స్మృతి కోల్పోయి కింద పడిపోయాను అమ్మాను పడిపోయాడైనా అది స్థితి తర్వాత ఎంతో కాలం తర్వాత మళ్ళీ బయటికి రాగలిగాడు ఆ బయటకు వచ్చిన వాడు మళ్ళీ అమ్మాని దర్శనం కావాలి మళ్ళీ అంటే హఠాత్తుకోసారి కనబడించిన అనుభూతి చాలలేదు మళ్ళీ మళ్ళీ నిరంతర సాక్షాత్కార కోసం తప్పించిపోయాడైనా ఆయన తప్పించిపోయిన ప్రతిసారి ఆ తల్లి నిరుపమానమైన తేజస్వ రూపంతో వరద అభయహస్తాలతో ఆ భవ్య రూపం ఎప్పుడు సంభాషిస్తూ బుజ్జగిస్తూ బోధిస్తూ సాక్షాత్కరించేది అన్నారు అంటే పలు సందర్భాల్లో అమ్మ కనబడేది కను అరుగయ్యిందో ఏడ్చే అంటే పిల్లవాడు తల్లి పక్కకెళితే ఎలా ఏడుస్తాడో అలా ఏడవడం మొదలుపెట్టాడు అందుకే ఆయనే చెప్తాడు భగవంతుని కోసం ఏడవలు ఎలా ఏడవాలంటే ఆయనే చెప్పారు ఒకప్పుడు ఉదాహరణ చిన్నపిల్లవాడు బొమ్మలతో ఆడుకుంటున్న సేపు తల్లి తరపున చూసుకుంటుంది బొమ్మలు పక్కకుతో సమ్మాన ఏడిస్తే అంత పని విడిచిపెట్టి తల్లి ఎత్తుకుంటుంది అని చెప్పినది ఈ పరమహంసే ఎందుకంటే అలా ఏడ్చేడు ఈయన అందుకే కాసేపు కనుమరుగైనా ఏడ్చేవాడు అయితే ఆయన పిచ్చివాళ్ళు అనుకునే వర్త ఆ విషయం కూడా చెప్తూ అవును సృష్టి మొత్తం కూడా ఒక ఉన్మత్త శరణాలయం గొప్ప మాట చెప్పాడు ఈ ప్రపంచమే ఉన్మత్తుల శరణాలయం అందరూ పిచ్చివాళ్ళనియ సృష్టిలో అందరూ పిచ్చివాళ్ళే అయితే ఒకే రకమైన పిచ్చి అందరూ ఉండడంతో వాళ్ళకి వాళ్ళు పిచ్చి వాళ్ళు అనిపించదు ధనం కోసం పిచ్చి వాళ్ళందరూ కలిసి సమాజం ఏర్పడింది అందుకే ధనం పిచ్చగాళ్ళని చూసి కూడా పిచ్చిగాడు అనుకోడు అలాగే లౌకిక సుఖాల కోసం పిచ్చి వాళ్ళందరూ ఒక్కొక్కడొక్కొక్క దాని కోసం పిచ్చి ఒక డబ్బు పిచ్చి ఒకటి అధికారం పిచ్చి ఒకటి పేరు ప్రతిష్టలు పిచ్చి ఇన్ని పిచ్చులు ఉంటూ ఉంటే నాకు అమ్మ పిచ్చి పట్టింది అంతేగా కానీ ఇలా అయ్యాను ఇది దివ్య విరహోన్మాదం ఇది బ్రహ్మానందానుభవ ఉన్మాదం అటువంటి ఉన్మాద స్థితిలో ఆయన ఆనందపడేవాడు అంతేకాదు అమ్మవారితో మాట్లాడేవాడు నవ్వేవాడు చూసేవాడు పిచ్చేవాడు అనుకునేవారు అయితే ఈయనకి నాడీ కోసం దుర్బలమైపోయిందేమో అనుకుని ఈ మధురబాబు మొదలైన వాళ్ళు వైద్యుల్ని సంప్రదించి చికిత్స కూడా ప్రారంభించారట ఆయన చికిత్స లొంగేదా జబ్బైతే కదా అది ఎన్ని చేసిన పరిస్థితి ఇలాగ ఉండేది ఇలాంటి సమయంలో ఒక్కొక్కసారి అమ్మ యొక్క అవిచ్ఛిన్న దర్శనం కోసం తపిస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండేవాడు ఒకప్పుడు ఆయన అమ్మవారి మీద కూర్చున్నప్పుడు నిశ్చలంగా ఎల్ల వేళన నిన్నే చూస్తూ నేను ధ్యానిస్తూ ఉండి స్థితి కావాలి అమ్మ అంటూ అక్కడ ఆలయానికి ఎదురుగా మండపం మీద పెట్ట గోడ మీద భైరవ విగ్రహం ఉంది విగ్రహం కదలకుండా అలా ఉంటుంది కదా ఆ భైరవ విగ్రహం కదలకుండా కాళీదేవుని చూస్తుంది అమ్మవారికి నమస్కారం చేసి తనకు తాను చెప్పుకుంటున్నాడు ఓ మనస్సా ఆ భైరవ విగ్రహం ఎలా నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉందో నువ్వు అంత నిశ్చలంగా నిశ్శబ్దంగా అమ్మవారిని ధ్యానించు అని మఠం వేసుకున్నాడు ఆ అనుభూతి చెప్తాడు ఎక్కడికక్కడ కీళ్లు తాళం వేసినట్టుగా నా శరీరం ఆపాదమస్తంగా బిగుసుకుపోయింది ఆ స్థితిలో నాకు ఇంకా బాహ్య శబ్దములు వినబడలేదు బాహ్య దృశ్యములు గోచరించలేదు ఆ జానారంభంలో మినుగురుగుల గుంపుల్లా తేజో కణాలు కనబడ్డాయి కొంతసేపటికి మంచు తెర కనిపించింది ఆశ్చర్యంగా కాంతి తరంగాలు కనబడుతున్నాయి వాటి మధ్యలో దివ్యమైనటువంటి స్వరూపం నాకు గోచరించింది అదివ్యమైన అనుభూతి మళ్ళీ కొంతసేపటికి ఆవిడ అంతర్ధానం అయిపోతే మళ్ళీ బాధపడేవాడిని అంటే నిరంతర అనుభవం కోసం పడిన తప్పని చూడండి ఒకప్పుడు అనుకునేవాడు అమ్మ పిల్లలకి వినోదం కలిగించడం కోసం పిల్లాడికి కనబడకుండా దాక్కుంటూ ఉంటుంది కదా అలా నువ్వు దాగుడు మూతలు ఆడుతున్నావా తల్లి అనేవాడు అంతేకాదు ఒక్కొక్కసారి అమ్మవారు ఒక రమ్యమైన తన పాద పద్మాలను హస్త పద్మాలను దర్శింపజేసేది చిరునవ్వు నవ్వుతున్న ముఖంతో కనబడేది అంతేకాదు ఇది వరకు నైవేద్యం పెట్టేటప్పుడు అమ్మ నేత్రాల నుంచి ఒక తేజ కిరణం ఆ నైవేద్యాన్ని స్పృశించడం దాన్ని చూసేవాడు ఆ స్పృశించే సారాన్ని తీసుకోవడం ఇదివరకు గమనించేవట ఇప్పుడు అలా కాకుండా ఈ నైవేద్యం తెస్తుంటే కూర్చొని తెచ్చావా అని పుచ్చుకుంటే లేదుట అమ్మవారు అది పరిస్థితి అంతేకాదు అక్కడ శిలా విగ్రహం కాదు దివ్య కరుణామయమైన నేత్రాలతో ఉన్నటువంటి అమ్మ నాకు ఎప్పుడు ప్రత్యక్షమయ్యేది పూజ చేసి ఉన్నప్పుడు అమ్మ అక్కడ ఉన్నట్టే అనిపించేది అంతేకాదు అనుమానమా అని వెళ్ళి ఆవిడ నాసికారం దానిలో చేయి పెట్టేవట్టే పెడితే ఊపిరి తెగలేదు ఆ చేతికి అటువంటి స్థితి అంతేకాదు అమ్మవారికి విగ్రహం మీద కాంతి పడేటప్పుడు నీడ కనబడలేదు ఇదివరకు విగ్రహం మీద కాంతి పడి నీడ కనబడేది ఇప్పుడు నీడలేదు ఎందుకంటే దేవతా స్వరూపాలకి నీడ ఉండదు నీడ కనబడలేదు అంతేకాదు చిన్నపిల్ల గజ్జలు కట్టుకుని గెంతున్నట్టు అనిపించేదట మెట్లకి పైకి వెళ్ళిపోయింది అంటే ఆలయం యొక్క పై భాగానికి వెళుతూ ఉంటే ఈయన కూడా మెట్లు పైకి వెళ్ళేవాడు రాత్రి వేళ వెళ్ళేటప్పటికల్లా పై భాగంలో వసారాలు కూర్చొని జుట్టు విరగబోసుకుని ఖాళీ కదా నింద్రనీరమల్లా ప్రకాశిస్తున్నటువంటి ఆ తల్లి ఆ జుట్టు విరగబోసుకుని పైన కూర్చుని కలకత్తా నగరాన్ని గంగా నదిని చూస్తూ కూర్చునేదిట ఇలాంటి దృశ్యాలు ఎన్ని చూశాడు చూసి అమ్మా నరిచేవాడు ఆయన అంతేకాదు ఈ తల్లి ప్రేమకు పట్టుకొమ్మయ్యా ఎప్పుడైనా సరే విశ్వకారణమైన శక్తిని మాతృభావంతో ఆరాధించడమే చాలా గొప్ప ఇది చెప్తున్నాడు ఆయన అమ్మాని ఆరాధించడంలో చాలా విశేషమైనది ఆ దివ్య సాధన ఆ మాతృభావం చాలా విశేషం ప్రళయ తాండవం చేసే మహారుద్రమూర్తి కరాళి అయిన ఆమె జగన్మాత ప్రేమస్వరూపిణి తెలుసుకో భవిత ముక్తయే అని చండీ సప్చతి వాక్యాన్ని గుర్తు చేసేవారు అందుకే ఆవిడ భద్రకాళి భవతారిణి జగజ్జనని అంటూ అమ్మ యొక్క కారుణ్యాన్ని చెప్పేవారు అద్భుతమైన వ్యాఖ్యానం చేశారండి ఆయన ఆవిడ అడంచేత్తో కపాలము కత్తి పట్టుకుంటారు దీని అర్థం ఏంటంటే దుష్ట శిక్షణ కుడి చేత్తో వరద అభయముద్ధులు పట్టుకుంటారు ఇది శిష్ట రక్షణ అంటే ఎడంచేత్తో దుష్ట శిక్షణ కుడి చేత్తో శిష్ట రక్షణ చేస్తున్నాడు జగన్మాత అనే భావం దర్శించాడు అంతేకాదు నైవేద్యం పెట్ట పద్ధతి మారిపోయిందండి అన్నముద్ద పట్టుకెళ్ళి అమ్మా నువ్వు తింటావా తినవా ఏ ముందు నన్ను తినమంటావా అని కొంత తినేవాడు ఇప్పుడు తినమ్మా ఈ ఈలో నల్ల పిల్లలు వస్తే వచ్చేవా ఖాళీ తినే నవ్వుకిచ్చేవాట్ట అంతేకాదు పువ్వులవి తన మీద వేసేసుకునేవాడు ఇతనికి ఏమర్థం అవుతుంది తాను న్యాసం చేసుకున్న మూర్తులు ఏ ఏ చక్రాల్లో ఉన్నారో తనకు తెలుసు కనుక సహస్రాల సీమల కాళీని దర్శించేటప్పుడు నెత్తి మీద పూజ వేసి పువ్వులు వేసుకునేవాడు చూసేవాళ్ళు ఈయన మీద పూజ వేసుకోవడం పిచ్చే అని నిర్ణయించుకున్నారు ఇటువంటి పరిస్థితి మొత్తానికి ఇలాంటి ఉన్మాదిని ఎలాగైనా తొలగించాలి అని అనుకునేవాడు కానీ క్రమంగా ఈయన తాదాత్యం చూసి మధురబాబు ఎందుకు వెనక్కి తగ్గేవాడు ఈ విషయాన్ని చెప్పేవాడు ఇది వరకు నేను పూజ చేసేయడానికి తర్వాత పూజకి చాలా మార్పులు వచ్చేసేనైనా ఎందుకంటే ఇదివరకు ఇట్లాగా కూర్చుని పద్ధతిగా పూజన సాగడం లేదు ఆ తాదాత్మ్య స్థితిలో నేను ఒకప్పుడు నా మీదే పూలు వేసుకోవండి ఇలా తిరిపెట్టేవాడిని చాలామంది నేను శాస్త్ర విధులు అతిక్రమించుతున్నాను అనిపించేది అంటూ భక్తి గురించి ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు శాస్త్ర విధులను అనుసరించుతూ ఉండేటువంటి భక్తిని భక్తి అంటారు వైధి భక్తి అంటే విధిని అనుసరించి చేసే భక్తి కనుక వైధి భక్తి విధి అనగా శాస్త్రం చెప్పిన మార్గం అయితే అది ఎలా ఉంటుందంటే నియమిత విధుల్ని అనుసరించి నామజపం చేయడం ఏకాదశి మొదలైన పుణ్యతిథులు ఉపవాసం చేయడం తీర్థయాత్రలు చేయడం శాస్త్రోక్తమైన పద్ధతులు పూజలు చేయడం ఇది వైధి భక్తి లక్షణాలు అంటే శాస్త్రాలు ఈ కర్మలు విధిస్తున్నాయి గనక నేను ఆచరిస్తున్నాను అనే భావనతో ఉంటుంది భగవత్ప్రీతి ప్రీతి ఉంటుంది ఈ భక్తి క్రమక్రమక్రమంగా పండిపోయిన తర్వాత అది రాగభక్తిగా మారిపోతుంది ఈ రాగభక్తి వచ్చేటప్పటికల్లా ఇంకా శాస్త్ర నియమాలు వాడికి వర్తించవు వాడు ఎలా ప్రవర్తిస్తారు ఎవరికీ తెలియదు అప్పుడు ఆ భగవంతుడితో తాదాత్యం చెందిపోయే ప్రేమభావంతో అతను ఉంటాడు ఇది ఎలాంటిదంటే అంటే భక్తి ఎలా ఉంటుంది రాగభక్తి ఎలా ఉంటుంది దీన్నే మనం భక్తి ముఖ్య భక్తి అని భక్తి శాస్త్రాలు కూడా నిర్వచిస్తూ ఉంటారు వైద్య భక్తి ఎలా ఉంటుందంటే గాలి వేచనప్పుడు విసనకరతో విసురుకోవడం లాంటిది వైద్య భక్తి అది చక్కటి మలయమారుతం చక్కగా వీస్తూ ఉన్నప్పుడు ఇంకా విసనకరతో పని లేదు కదా అందుకు మొదట భక్తి విశనకరణతో విసురుకోవడం లాంటిది రాగభక్తి మలయమార్తం వచ్చినప్పుడు విశనకరణ విడిచిపెట్టాల లాంటిది అని చెప్పేవారు ఇంత చక్కటి ఉపమానాలతో వివరించేవాడు దీన్ని భక్తి అని అంటారు అంటే ఇప్పుడైనా శుద్ధ భక్తుడు సిద్ధ భక్తుడు శుద్ధ భక్తుడిని ఎందుకన్నారంటే అమ్మ తప్ప మరేది వాంఛించని ఆశించని దృష్టి పెట్టనటువంటి భక్తి శుద్ధ భక్తి ఆ భక్తి పరిపూర్ణమై తదనుభూతి సిద్ధించిన దగ్గర భక్తి ఆయన ఒక మాట అంటాడు ముక్తి మార్గంలో ఆరూఢ స్థితికి వెళ్ళినటువంటి వాడికి ఆచారాలు వర్తించవనైనా కానీ ఆ స్థితి వచ్చే వరకు మాత్రం ఆచారాలు విడిచిపెట్టరాదు ఇది గట్టిగా చెప్పాడు ఎందుకంటే కొబ్బరి చెట్టు తాటి చెట్లు ఎదిగిన కొద్దీ పాత మట్టలు తమంత తామే రాలిపోతాయి అలాగే ఆత్మ వికాసం పొందిన కొద్దీ వర్ణాశ్రమాది భావాలు వాటంతటమే తొలగిపోతాయి అంతేగాని వాటిని బలాత్కారంగా పరిత్యేజించకూడదు ఇది ప్రతివారు తెలుసుకోవాలి సిద్ధభూమికలో ఉండవలసిన వాడు మాట్లాడే మాట వేరు సాధన దశలో ఉన్నవాడు మాట్లాడవలసిన మాట వేరు ఇది తెలుసుకోవాలి సాధన దశలో తన వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించాలి ఇతరులను అవమానించారు అదే భాగం గుర్తుపెట్టుకోవాలి తన ధర్మం తాను పాటించాలి ఎవరికి వారు వారి ధర్మం పాటిస్తే తనను గౌరవించాలి అదే కాకుండా తనకి ఆ వైదీభక్తి ఉన్నంత కాలం కూడా ఆచార వ్యవహారాలు ఉండవలసినదే దీనికి ఉపమానం చెప్తారు పుండు మానిపోతే దాని పక్కు కూడా దానంతరదే రాలిపోతుంది కానీ అంతవరకు ఆగకుండా పక్కును బలవంతంగా లాగివేస్తే కోతిపుడు అవుతుంది అయ్యా పుండు నుంచి రక్తం స్రవించి ఇంకా రోగం అవుతుంది తెలుసుకో ఎలాగైతే పుండు మానిపోయాక పక్కు రాలిపోతుందో అంత సహజంగా సిద్ధావస్థలో ఉన్నవాడికి ఆచారం వదులుతుంది అంతవరకు వాడు పాటించాలని కూడా చెప్పేవారు దీనికి సంప్రదాయానికి ఎంతవరకు స్థానము ఇది తెలియజేస్తున్నది అందుకే మనంతరమం విడిచిపెట్టరాదనే విషయాన్ని కూడా చెప్పేవారు అంతేకాదు ఒక సమయంలో ఆయన చెప్పినటువంటి అద్భుతమైన విషయం తెలియాలి సంధ్యావందనం చేసిన పూజలు చేసిన ఒక పద్ధతి ఉంది తమలో ఉన్న పాపములన్నీ పోయినట్టు ముందు భావన చేయాలండి సాధకుడు ముందు చేయవలసిన భావన ఏంటంటే తన శుద్ధుణ్ణి అయ్యానని భావన చేసుకోవాలి అందులో పూజకు కూర్చొని పాపాత్ముడిని నేనలా తరిస్తాను అంటే పాపమే ఉంటుంది ఎందుకంటే పాపం పుణ్యము రెండూ మిచ్చే నువ్వు వేరు భావిస్తున్నావు అని తెలియాలి అందుకే ముందు పాప భావన వదిలేయాలంట అందుకే మనకు ఆచమనం ఇవన్నీ పెట్టు చేసే పద్ధతులన్నీ ఇవే అలాగే సంధ్యావందనలో కూడా దృపదాదివముంచతో మొదలైన మంత్రాల్లో ఎడమ నాసికారంధరం నుంచి పాప పురుషుడు బయటికి వెళ్ళిపోయినట్టు భావన చేస్తారు అలాగే తీర్థాల దగ్గర స్నానం చేసేటప్పుడు కూడా పాపపురుషుడు ముందు వచ్చేటట్టుగా భావన చేసి కుడి చేతులు నీళ్లు తీసుకుని ఎడమ నాసికారంధ్రం నుంచి తనలో పాపములన్నీ బయటకు వచ్చినట్టు భావన చేసి ఆ ఊపిరిని విడిచిపెట్ట నీళ్లు బయటకు వదిలిపెడతారు ఇది ఒక విధి కొంతమంది గుడ్డిగా చేస్తారు మంత్రభావం తెలియదు కానీ పాపములు తొలగించుకునే విధానాల్లో ఒకటి అలాగే కొన్ని పూజా విధానాల్లో న్యాస విధానాల్లో కూడా మొదట ఈ పద్ధతి చెప్తారు ప్రతి ఉపాసనా విధానంలో కూడా ఈ పాప పురుషుడిని వర్జించడం పద్ధతి ఉంది పాపపురుషుడు దగ్ధమయ్యేవారు భావించేవారు కానీ ఒకరోజు ఈయన సాధన చేస్తూ ఉండగా శరీరంలో మంటలు బాగా వస్తున్నాయట ఈ మంటలకు శాంతి అంటే తెలియట్లేదు నీళ్ళల్లో మునిగినా తగ్గట్లేదు ఒకసారి ఆయన ధ్యానంలో కూర్చున్నాడు ఆశ్చర్యకరంగా ఆయన నుంచి ఒక భయంకరమైన పురుషుడు అది పంచవటి కింద ఈయన కూర్చుని ఉండగా జరిగిన దృశ్యం భయంకరమైన పురుషుడు కారునల్లని శరీరంతో చింతనిప్పులు లాంటి కళ్ళతో భయంకర బయటకు వచ్చి తాగు తాగినవాడు తూలినట్టుగా వెళ్ళేట అలా వెళుతూ తన నుంచి బయటకు రావడం చూశాడు అంటే ఏనాటి జన్మలో పాప ఏమైనా లవలేశం మిగిలి ఉంటే ఈ అమ్మ భక్తి యొక్క దృఢత్వం వల్ల బయటికి బయటకు పోయిందో చెప్తున్నారు ఇక్కడ ఆ పాప పురుషుడు బయటకు వెళ్ళిపోతున్నట్ట అప్పుడు చూస్తూ ఉండగానే ఈయన శరీరంలోంచి ఒక సౌమ్యమూర్తి కాషాయంబరధారి త్రిశూలప్ప అనే ఒక పురుషుడు బయటకు వచ్చి ఆ ముందు వెలుకు వచ్చిన భీకరాకారుణ్ణి ఎదుర్కొని సంహరించి మళ్ళీ ఈయన శరీరంలోకి వచ్చేసటే దివ్య పురుషుడు అప్పటి నుంచి ఆయన మంటలు తగ్గాయన్నాడు ఎందుకని దివ్య పురుషుడు ఎవరు ఆ త్రిశూల పానయైనటువంటి ఆ పురుషుడు ఎవరు ఇది ఆలోచించవలసినది అది తర్వాత తెలుసుకుందాం మొత్తానికి మహానుభావుడు భక్తి యొక్క రుచి తెలిసిన వాడు దాస్య భక్తిలో దాస్యభావం సఖ్యభావం వాత్సల్య భావం ఇవన్నిటిని కూడా అనుభవించాడు అవి సాధనలోకి తీసుకొచ్చాడు దీన్ని బట్టి వేదము వేదమును ఆధారం చేసిన పురాణములు తంత్రములు యోగములు ఏ సాధనలు చెప్పాయో ఆ సాధనలన్నీ చేశారండి మహానుభావుడు నిజానికి అమ్మ అనుగ్రహం వల సిద్ధుడైనప్పటికీ కూడా సనాతన ధర్మంలో ఉన్న ప్రతి సాధనా మార్గం అవలంబిస్తున్నాడు ఇక్కడి నుంచి పరమహంస గారిని అలా మనం చూడబోతున్నాం ఇది గమనించవలసిన అంశం అయితే ఆ మహానుభావుడు ఈ విధమైనటువంటి సాధనలు ఏవైతే సంప్రదాయం చెప్తుందో అవన్నీ చేశాడు ఆయన భక్తులు ఎన్ని శాఖలున్నాయో అన్ని అవలంబించాడు ఇందులో ఏ ఒక్కటైనా క్షుణ్ణంగా చేయడానికి కొన్నేళ్లు పడుతుంది అది చాలు జన్మకి కానీ మహానుభావుడు ప్రతి సంప్రదాయాన్ని క్షుణ్ణంగా అతి తక్కువ కాలంలో అనుష్ఠించి సిద్ధి పొందాడు అది తెలుసుకోవాల్సింది కనుక రామకృష్ణ పరమ జీవితం మనకి ఇచ్చిన సందేశం ఏంటంటే సనాతన ధర్మంలో చెప్పబడ్డ సంప్రదాయ మార్గముల్లో వేటిని అనుష్ఠించినప్పటికొని దివ్యత్వాన్ని పొందగలవు అని చెప్పడానికి అవి తాను అనుష్ఠించి చూపించారు ఇక్కడ అది తెలుసుకోవాల్సింది కొంతమంది గ్రంథాలు అధ్యయనం చేసి కాస్త కాస్త జపం చేసి మాట్లాడుతుంటారు కానీ ఒక మార్గం అనుష్ఠించి అనుభవించి సిద్ధి పొంది మాట్లాడినప్పుడు సిద్ధ పురుషురెడ్డిన అందుకే ప్రతి మార్గంలో ఆయన దాస్యభక్తి సాధన చేసేట దాస్యభక్తి సాధన చేసినప్పుడు ఆయన హనుమంతుని ఒకసారి తలుచుకున్నాడు హనుమంతుని యొక్క వ్యక్తిత్వం ఆయన ఉపకార బుద్ధి ఆయన అంకిత భావం నిస్వార్థ త్యాగభావం ఇవన్నీ కూడా తాను ఆ లక్షణాలు రామాయణం ద్వారా గ్రహించి హనుమత్ సాధన చేసేవాడు మాట మాటికి రఘువీరా రామా నడిచేపట్ట స్థితిలో అంటే భావన పూర్తయి రామతాదాత్మ్యం చెందాడు ఆయన అది స్థితి ఆ రామతాదాత్మ్యంలో అనుద్భావం పెరిగినప్పుడు ఆశ్చర్యం ఏంటంటే ఆయనకు వెన్ను చివరి భాగంలో ఒక తోక కూడా మొలిచింది అంత సిద్ధ భూములుకులోకి వెళ్ళిపోయేవాడైనా అలాంటి సమయంలో ఆయన జరిగిన ఒక అనుభూతిని చెప్తుంటారు ఇవి పరమంశ గారి జీవితం తర్వాత ఆయన మాటల్లోంచి తీసుకొచ్చి ఇప్పుడు కలవాల్సి చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఒకప్పుడు ఆయన పంచవటిలో ఈ అనుమద్భావంతో రామచింతన చేస్తూ ఉండగా ఒక స్త్రీమూర్తి అనేది ప్రత్యక్షమైంది ఆ స్త్రీమూర్తి ఎలా ఉందంటే ఆమె తేజస్సుతో చోటంతా ప్రకాశిస్తుందిట అత్యంత సుందరకాండలో అమ్మవారి యొక్క తేజస్సు ఆ ప్రాంతాన్నంతటిని అశోకవనాన్ని ప్రకాశింపజేస్తున్న వాల్మీకి వర్ణిస్తాడు సర్వం వితిమరం దిశాహ అని వర్ణిస్తాడు ఆ భావం ఇక్కడ గుర్తొస్తుందని మొత్తం ప్రాంతం అంతా ప్రకాశమానమైపోయింది చూశాడు ఎవరిమె అని చాలా దివ్యత్వం కనబడుతుంది కానీ తాను చూసిన అమ్మవారి రూపం కాదు ఇది మూడు నేత్రాల్లో ఒక మానవాకారంలో రెండు చేతులతోనే కనబడుతుంది నాలుగు చేతుల్లో మూడు నేత్రాల్లో ఇవి దివ్యమానవి ఆవిడ ఉత్తరం నుండి దక్షిణం వైపు అడుగులు వేసుకుంటూ వస్తుందట ఎవరిమే అని చూస్తూ ఉంటే ఎక్కడి నుంచి కొండముచ్చు ఎగిరి వచ్చి ఆవిడ పాదాల ఎగిరి కూర్చుని కెచ్చకెచ్చలాడుతున్నారు అప్పుడు అర్థం చేసుకున్నాడు అంటే అమ్మా సీతమ్మ నమస్కారం చేశానండి జనక మహారాజు పుత్రి రామమయమైన జీవితాన్ని గడిపిన తపస్విని సీతమ్మ అని పరవశించి అమ్మా అమ్మ అంటూ పాదాల మీద పడుతుంటే ఆవిడ ఒక మాట అందిట నా చిరునవ్వు నీకు ఇస్తున్నాను అని చెప్పి దీంట్లో ప్రవేశించింది అని చెప్పారు పరమహంస తర్వాత అంటే ఆ సీతం ఆయన సాక్షాత్తున్న శరీరంలోకి ప్రవేశించింది ఆ తల్లి సీతాదేవి తేజస్సు లోపలకు ప్రవేశించింది ఇది ఆయనకు కలిగినటువంటి అద్భుతమైనటువంటి అనుభూతి అంతేకాదు మరొక సమయంలో ఆయన విశేషించి ఒక రమ్యమైన ఘట్టాన్ని చెప్తున్నారు అమ్మవారి పూజ సామగ్రంతో ఏర్పాటు చేసి పూజ చేస్తుంటే రాస్మణి అక్కడికి వచ్చి పూలమాల కడుతుందండి ఆ పూలమాల కడుతూ పరమహంస గారిని మీరు ఏదైనా ఒక కీర్తన పాడండి అమ్మకీర్తన అనగానే కానీ ఆయన తాదాత్తుంది అమ్మకీర్తన పాడుతున్నారు ఈవిడ పూలమాలలో సర్దుతూ ఉందిట వెంటనే ఆయనకి ఏమి కలిగిందో కానీ ఆ బుగ్గ మీద గట్టి కూడా కొట్టారు కొట్టి ఇక్కడ అదే గొడవ అన్నారు ఆవిడ వెంటనే చెయ్యి ఇక్కడ కప్పుకొని సిగ్గుపడి తలదించుకుందిట ఆ చుట్టూ ఉన్నవాళ్ళు భయపడిపోయారు ఎందుకంటే యజమానురాలు ఆయన కొట్టడం వెంట పిచ్చివాడు ఆవిడ కానీ ఇప్పుడు తలచుకుందంటే ఎంత శిక్ష అయినా వేయొచ్చు కదా ఆవిడ ఏం కోపగించుకుంటుందో అంటూ అక్కడ వాళ్ళు మిగిలిన వాళ్ళు బింబెలు పడుతున్నారు ఆయన ఒక్కడ కొట్టేసి వాళ్ళ జానంలోకి వెళ్ళిపోయాడు ఆవిడ పక్క వాళ్ళతో చెప్పింది ఆయనే అనకండి అని మహానుభావులు ఈ ఘట్టంతో ఆయనపైన గౌరవం కలిగింది ఎందుకంటే ఆయన కొట్టింది నిజమే అమ్మవారి కీర్తన పాడుతున్నప్పుడు ఆ కీర్తన వినాలి కాని అప్పుడు నేను ఆలోచిస్తున్నది ఏంటంటే కోర్టులో నా వ్యాజం గురించి ఆలోచిస్తున్నదేమైందా అని అంతేగాని అక్కడ అమ్మ కీర్తన ఆస్వాదించకుండా కోర్టులోను వ్యాధం గురించి ఆలోచించడం వల్ల ఆయన ఇక్కడ అదే గొడవ అని కొట్టాడు అంటే దీన్ని బట్టి ఎంత సిద్ధ పురుషుడు వచ్చి అవతల వాళ్ళ మనస్సులో భావం కూడా తెలుసుకోగలడు దీన్ని బట్టి పూజ చేసేటప్పుడు సాధన చేసేటప్పుడు మనస్సుని అక్కడ లగ్నం చేయాలి ఇది హఠాత్తుగా రాదు హఠాత్తుగా వస్తే సామాన్య విషయం అవుతుంది సాధనతో వస్తుంది కనుక ఎప్పటికప్పుడు వెళుతున్న మనసును తిరిగి తెచ్చుకుంటూ ఉండాలే తప్ప ఇది ఇలాగే సాగని అనుమాత్రం అనుకోకూడదండి ఎప్పుడైతే ఆ విధంగా ఆవిడ లజ్జా వినయ విధేయతలతో చేతులు జోడి కూర్చున్నదే తప్ప ఆమె కోపగించుకోలేదు సరికదా ఆలయ పర్యవేక్షకులకు చెప్పింది నేను వెళ్ళిన తర్వాత ఆయన మీరు మందలిస్తారేమో తప్పు సుమా అలా ఆయన్ని మీరు ఏ మాటన్నా మీకు మహాపాపం చుట్టుకుంటుంది మహాభాగవతాపచారం జరుగుతుంది సుమ భాగవతుల పట్ల అపచారం చేయకూడదు ఒక్కడే మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను కనీసం ఆయన దగ్గర ప్రస్తావన కూడా తేకండి ఈ విషయం ఆయన కూడా కొట్టేన విషయం ఎప్పుడూ మర్చిపోయాడు ఇది తెలుసుకోవాలి ఇక్కడ అంతేకాదు ఆమెకి ఆ సంఘటన తర్వాత ఆయనపై అపారమైన గౌరవం కూడా కలిగింది అయితే ఈ పరిస్థితి ఇలాగే ఒకప్పుడు గంగా స్నాన ఘట్టం దగ్గర జై ముఖర్జీ అని ఆయన జపం చేస్తున్నట్టు తిన్నగా నిర్వహణ ఒక్కడు కొట్టాడు కొట్టి చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్టుందయ్యా నీ పరిస్థితి అని ఎందుకంటే ఆయన ఆ సమయంలో నామజపం చేస్తూ ఏదో లౌకిక విషయాల గురించి ఆలోచిస్తున్నాడు అయితే ఇప్పుడు ఆయనలో పరివర్తన వచ్చిందట అవతల వాడి మనస్థితి చూస్తుంటే లంపకాయలు కొడుతూ ఉంటే ప్రతివాడి బుగ్గకి కొట్టవలసింది ఎందుకంటే ఇంచుమించు ప్రతివాడి స్థితి అలాగే ఉంటుంది అందుకని అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించి అమ్మ ఇలా అయిపోయాను చూడు నీ గానం జరుగుతున్నప్పుడు నీ అనుష్ఠానం చేస్తున్నప్పుడు వాళ్ళు అయితే తట్టుకోలేకపోతున్నాను వెంటనే కోపం వచ్చింది కొట్టేశాను ఈ స్థితి ఇకపై రాకుండా ఉండేటు చూడు అందుకే నా స్వభావం దీన్ని తొలగించమ్మా ఇతరులను అలా కొట్టే స్థితి వదిలించే సహించే స్థితి ఇవ్వు అని ప్రార్థన చేసి అప్పటి నుంచి మామూలుగా ఉన్నట్టు ఇది తెలుసుకోవాల్సింది ఈ ఘట్టం తర్వాత రాస్మణి తాను ఒక విధంగా ఈయనకి సర్వసమర్పణ భావంతో దాసురాలి భక్తురాలి ఈ సమయంలో మధురు కూడా ఈయనకి సంపూర్ణంగా భక్తిభావం కలిగింది అప్పుడు ఈ పంచివటి అనే చోటుని తపోధ్యానాలకు వినియోగించుకున్న చోటుని క్రమంగా మార్పులు చేశారు ఎందుకంటే అక్కడ ఒక పెద్ద చెట్టు పడిపోయింది ఉసిరికి చెట్టు కారణాంతరాల కొట్టివేశారు అందుకే ఆ సమీపంలోనే మరికొన్ని చెట్లు వేశారట ముఖ్యంగా రావి మొక్కని రామకృష్ణ వారు స్వయంగా పాతారు అక్కడ విధంగా హృదయ మొదలైనటువంటి వారి చేత కూడా కొన్ని చెట్లు నాటించారు ఇప్పటికీ రామకృష్ణ పరమహంస నాటినటువంటి ఆశ్వత్ వృక్షం నేటికీ క్షేమంగా ఉంది మనం దర్శించవచ్చు దక్షిణేశ్వర కాళీక్షేత్రానికి వెళ్ళినప్పుడు కాళీదేవి ఆలయం కాళీదేవి సంచరించిన ఆలయం అని మాత్రమే కాకుండా మహర్షి అయినటువంటి మహాత్మ అయినటువంటి రామకృష్ణ బ్రహ్మస తపస్సు చేసిన చోటు అని మరువురాదు అంతేకాదు ఆ పంచవటలను పెద్ద తులసి మనం పెంచుకుని అక్కడ ధ్యానం చేసేవారు అందులో పరితాపంతో అమ్మా అని ఒకసారి రామారావాను ఉచ్చరిస్తూ ఉండేవారు ఇకపై అమ్మ పూజ చేసినప్పుడు కూడా అమితానందాన్ని అనుభవించేవాడు ఇది విషయం అలాంటప్పుడు ఈయన యొక్క తాదాత్మ్య స్థితులు ఇంకా అర్థం చేసుకునేటువంటి ఇతరులు ఏమనుకున్నారంటే ఈయన కఠోర బ్రహ్మచర్యం వల్ల నాడీ దౌర్బల్యం చిత్తాంచల్యం కలిగిందేమో కాబట్టి ఈయనకి ఆ బ్రహ్మచర్యాన్ని కాస్త కనిపించాలి సడలింపజేయాలి అంటూ ఆలోచించి మథురు మొదలైన వాళ్ళు ఏం చేశారంటే ఒక వారకాంతని కాంతని వారకాంతని ఈయన రహస్యంగా ఇంత సమావేశమయ్యేటట్టు గదులకు పంపించారు అలా గదులోకి వచ్చిన వెంటనే అని అమ్మ అమ్మ అని కేకబెట్టి బయటకు వచ్చేసారు ఇక్కడ ఏమిటా పని అక్కడ అమ్మన్నది అని నమస్కారం చేసి వెంటనే అమ్మా నన్ను రక్షించు అని ప్రార్థన చేయగానే ఆవిడ బింబేలు ఎత్తిపోయింది మొత్తానికి ఈయన వాళ్ళకి అర్థం కావట్లేదు ఆయన అందరూ అమ్మను చూసే స్థితికి వెళ్ళిపోయాడు ఆ మహాత్ముడు ఆఖరికి మధురబాబు ఒకసారి ఏం చేశాడంటే తన బండిలో కలకత్తాలోకి తీసుకువెళ్తున్నాను షికార్కు అని చెప్తూ మెచువా బజార్లో ఒక భవనం దగ్గర తీసుకువెళ్ళి అక్కడ ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అది ఉండేటువంటి చోట ఆ యువతులకు ముందే చెప్పి ఉండించడంతో వాళ్ళు రకరకాల ఆకర్షణలతో ఈయన వద్దకు వచ్చాడు వెంటనే బాహ్యస్మృతి కోల్పోయి అమ్మా అమ్మా అంటూ కాళీమాతని స్మరిస్తూ అక్కడ కోలబడిపోయినంటే అయిపోయాడాయన మనస్సంయమనం మనో నైర్మల్యం మూర్తి భవించిన స్వరూపమే మా గురువు గారిని వివేకాన్ని చెప్పిన మాట ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి మనో నైర్మల్యం అసలు ఎటువంటి క్షుద్రభావం కూడా కలగకుండా ఆ విధంగా ఋషీశ్వరులో ఉన్న ఆయన చూడగానే వాళ్ళకి దుఃఖం వచ్చింది వచ్చి తర్వాత వచ్చిన మధురబాబు నాలుగు చేవాట్లు పెట్టి ఇటువంటి సత్పురుషుణ్ణి మా వద్దకు తెచ్చుకొస్తావా మాకు పాపాలు వస్తాయి అని చెప్పేవారు దీనితో ఈయనేమిటో వాళ్ళకి అర్థమైంది ఈయన కామజేత ఈయనే చెప్తారు తర్వాత కాలంలో నాకు సాధన ప్రారంభ దశల్లో శరీర సహజమైన కామము మొదలైనవి కలిగేవి ఎంత సాధనతో ఎంత ఏడుపుతో పాటు జయించేనో తెలుసుకోగలగాలి అది అమ్మ భావన వల్ల ఆయన కలిగేటువంటి సిద్ధావస్థ అంతేకాదు ఆయన దశ దర్శనానికి వివిధ క్షేత్రాలకు కూడా వెళ్ళేవారు ఆయన ఉత్సవాలు జరుగుతున్నా వెళ్ళేవారు మధురబాబు మొదలైన వారితో కలిసి ఆ విధంగా ఆయన సాధనలు చేస్తున్నటువంటి దశలు అద్భుతమైన విషయాలు కూడా జరిగాయి అది ఆయనకి వివాహం వివాహం వివాహంగానే చేస్తే ఆయన క్షమంగా ఉంటాడేమో బుద్ధి మారుతుందేమో ఎందుకంటే తల్లి అన్నయ్య రామేశ్వరు చెల్లి వీళ్ళందరూ కూడాను కామార్పుకూర్లో ఉన్నారు ఈయన అన్నగారు దక్షిణేశ్వరులు ఉన్న ఆ తల్లి ఈయన గురించి విని పిచ్చెక్కిందను కొందరు చెప్పడం ఉన్మాదిలా ప్రవర్తిస్తానని ఇవన్నీ ఆవిడ భయం దానితో ఈయనకి ఏదైనా వివాహం చేస్తే బాగుపడతాడు అని ఉద్దేశంతో వివాహ సంబంధాలు చూడటం మొదలు పెడుతున్నారు ఈ వార్త తెలిసింది అక్క దాని గురించి గుర్తు చేసుకుంటూ చెప్తారు ఆయన శాస్త్ర విహిత సంస్కార నిమిత్తం వివాహం ఆవశ్యకం అంటే వివాహం ఒక శాస్త్ర సంస్కారం అది కావాలి కానీ నా బోటిగాడు లౌకిక జీవితం గడపగలడా సంస్కారమా అవసరం లౌకిక జీవితం గడపలేడు ఎందుకంటే స్త్రీ భావమే కలిగినప్పుడు తన లౌకిక జీవితం ఎక్కడ ఉండగలడు ఇది స్థితి పైగా అప్పటికే ఆయనకి రకరకాల ప్రయోగాలు ఇవన్నీ చేస్తున్నారు ఆయన్ని దక్షిణేశ్వరం నుంచి పిలిపించుకున్నారు కామార్త్మిక కొద్ది కాలం ఇక్కడ ఉందివు కానీ మేము సంబంధాలు చూస్తూ ఉన్నాం వివాహం తర్వాత మళ్ళీ దక్షిణేశ్వరికి వెళ్తామని స్వగ్రామాన్ని పిలిపించుకున్నారు ఆయన ఇంటికెళ్ళి అప్పట్లాగే చక్కగా అందరితోనూ హాయిగానే ఉన్నాడు కానీ తరచు అమ్మవారిని స్మరిస్తూ అమ్మా అమ్మ అని పిలిపిస్తూనే ఉండేవాడు అది ఎప్పుడూ ఉండేది ఆయనకి ఆ స్థితి ఆ తాదాత్మ్య స్థితి ఆ విరహావస్థ సమాధి స్థితి ఇవన్నీ ఉండేవి అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే కామాత్మకరికి వచ్చిన తర్వాత ఆయనకేదో భూతావేశం ఉందే అని పిలిపించారు వంగదేశంలో అటువంటి వైద్యులు కూడా ఉండేవారు ఒక భూతమాంత్రికుడు వచ్చి ఒక ఒత్తిని కలిసి వాసన చూడమన్నాడు ఆయన వాసన చూసి మామూలుగానే ఉన్నాడు అసలు ఈ వాసన కానీ నేను ఇచ్చిన మంత్రంతో చూస్తే భూతం వెంటనే పలాయనం చెత్త అన్నాడు ఆయన కానీ ప్రవర్తన ఏ మార్పు లేదు ఒకసారి కొందరు మాంత్రికులు లేకమే ఏవో క్షుద్ర పూజలు చేసి చండ అనే ఉగ్ర క్షుద్ర దేవతను ఆవాహన చేశారు ఆ చండ ఆవహింపబడి స్వయంగా చెప్పింది ఏంటంటే ఇతరులకు భూతావేశం లేదు వ్యాధి లేదు ఇతడు సాధువు సామాన్యుడు కాడు సాధువు అవ్వాలనుకుంటున్నాడు అంటూ ఈయన వైపు అండి చండ తిరిగి నువ్వు పోక చెక్కలు తింటున్నావే అవి ఎందుకు తింటున్నావు అది మంచిది కాదని తెలియదా అని చేపట్లు పెట్టింది ఆ క్షణం నుంచి ఆయన పోక చెక్క తినే అలవాటు కూడా మానివేశాడు ఈయన దీని బట్టి ఆ క్షుద్రదేవతకు కూడా కూడా ఈయన ఈయనెవరో సామాన్య మానవులు ఇంకా తెలుసుకోలేకపోతున్నాయి ఈ లోపల ఇరవై ఏళ్ళ వయసు వచ్చింది వీరు సంబంధాల కోసం అటు ఇటు తిరుగుతున్నారు ఆయన తల్లితో వాళ్ళతో మాట చెప్పేట వీరెక్కడెక్కడో ప్రయత్నిస్తే ఏం ప్రయోజనం జయరాం బాటి అనే ప్రాంతం అది అక్కడికి వెళ్ళి చూడండి అక్కడ నా కోసం ఒక వధు సిద్ధంగా ఉంది రామచంద్ర ముఖోపాధ్యాయ ఇంట్లో అని చెప్పాడు ఆశ్చర్యం ఈయన ఆ ఔరి గురించి ఎప్పుడు వెళ్ళింది లేదు పెట్టింది లేదు వీళ్ళు నిజంగా వెళ్ళి చూస్తే సిద్ధంగా అమ్మాయి ఉన్నది ఆమె శారదామణి జగన్మాత స్వరూపంగా నమస్కరించవలసిన తల్లి ఆ శారదామణితో ఈయనకి వివాహం జరిగింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఈయన ఇరవై మూడేళ్ల వయస్సు ఆమెకు ఐదేళ్ల వయస్సు వీటి గురించి మళ్ళీ సామాజికంగా చర్చ చేయవద్దు దయచేసి ఎందుకంటే వాళ్ళ దాంపత్యమే వేరు ఆవిడ ఏమిటో తెలిసి ద్వీర్ అని చెప్పాడు ఇక్కడ కూడా ఏంటంటే బాల్య వివాహాలు అత్యంత పూర్వకాలంలో ఎలా ఉండేవి అంటే ఇలా వివాహం చేసేలా కాపురానికి పంపించేవారు కారు అందరూ ఇప్పటి తరానికి అసలు వాటి గురించే తెలియదు ఇది పై పైరు మాట్లాడటం తప్ప వివాహం అనేది ఎప్పుడు బాల్య వివాహం ఎలాంటిది అంటే ఒక నిశ్చితార్థం లాంటిది వివాహం చేసిన తర్వాత ఎవరు పుట్టింట్లో వారు ఉంటారే తప్ప కాపురానికి పంపరు వయస్కులైన తర్వాతే కాపురానికి పంపేవారు దీది బాగా తెలుసుకోవాల్సింది దీని గురించి విశ్వనాథ సత్యుడు గారు వేయి పడగలన వల్ల గొప్ప విషయం చెప్తారు ఇందులో ఔచిత్యం ఏమిటయ్యా అంటే వాళ్ళు ఆ బాల్య వివాహం తర్వాత వాళ్ళు ఎవ్వనూ అంకురించే సమయంలో స్త్రీపరమైన ఏ ఊహ కలిగినా తన భార్య ఆయనకు స్ఫురిస్తుంది పురుషపరమైన ఏ ఊహ కలిగినా తన భర్తే ఆమెకు స్ఫురిస్తాడు ఇది భార్యాభర్తల పవిత్రత కాపాడుతుంది అని అవి అప్పటి వాటి మర్యాదలు అవి ఇప్పుడు మనం పాటించవలసిన అవసరం లేదు కానీ వాటిని అగౌరవపరచరాదు అర్థం చేసుకోగలగాలి ఇది ఒక విశేషమైనటువంటి అంశం ఇక్కడ ఎందుకంటే ఇటువంటి ఒక యతిస్వరూపుడైన వాడితో ఉండాలి అంటే ఎటువంటి మనోభూమికి ఉండాలి దానికి తగ్గ యోగ్యమైన జీవుడు ఎవరు అది ఈ మహానుభావుడు దివ్య దృష్టితో చేసుకున్నది మొత్తానికి వివాహమైంది ఆ తర్వాత అత్తవారింట్లో కొద్ది రోజులు ఉన్నారు తిరిగి కామార్పు కూరకు వచ్చి అక్కడ కొద్ది రోజులుండి తల్లి వద్ద అన్న వద్ద సెలవు తీసుకుని ఆయన మళ్ళీ దక్షిణేశ్వరానికి వెళ్ళారు భార్య తన పుట్టింట్లో తానే ఉన్నది నేను మళ్ళీ దక్షిణేశ్వరానికి వచ్చి ఈ యథాప్రకారం పూజ మళ్ళీ ఇదివరకట్లాగానే దివ్యోన్మాదాలు ఆరాధనలు ఇవి జరుగుతున్నాయి పైగా ఈ ఉన్మాదం గురించి తెలిసినటువంటి వార్త విన్నటువంటి తల్లి బాధపడి కామాత్పుకూరులో శివాలయంలో ప్రదక్షిణ చేసి ముకుందపురం అనే చోట శివాలయంలో రెండు రోజులు ఉపవాస వ్రతం చేసింది చేసి అక్కడ జానంలో ఉండగా అప్పుడు ఆమెకి స్వప్నంలో శివుడు కనబడి ఈ మాట చెప్పాడు నీ కుమారుడు పిచ్చివాడు సు కాదు సుమా అతను ఈశ్వరావేశంలో అలాంటి స్థితిలో ఉన్నాడు అని చెప్పడం దానితో ఆమె కొంచెం స్థిమితి పడింది ఇక్కడ ఒక విశేషమైన అంశాన్ని తర్వాత భక్తులతో వివరిస్తారు పరమహంస నాకు అమ్మవారి పూజ చేస్తున్నటువంటి ఆ కాలంలో అంటే తాను తిరిగి దక్షిణేశ్వరుకు చారాధిస్తున్న కాలంలో ఎప్పుడు ధ్యానానికి కూర్చున్నప్పటికీ ఒక త్రిశూలపాణి అనే సన్యాసి తన శరీరం నుంచి బయటకు వచ్చేవాట్టు ఇది వరకు ఆయన వచ్చి పాపకృష్ణుని సంహారం చేశాడు ఆయన వచ్చి ఇతర చింతలన్నీ విడిచి భగవంతుడి పైన మనస్సులు లగ్నం చేయి లేకపోతే త్రిశూలంతో గుచ్చుతాననేవాట వెంటనే నేను ధ్యానం చేసేవాడు ఇలాగా అడుగడుగున హెచ్చరిస్తూ పైగా ఎన్నో వేదాంత విషయాలు బోధించేవాడితో నచ్చి అనేక రకమైన అంశాలు చెప్పేవాడు తాత్వికమైన ఆధ్యాత్మిక విశేషాలు చెప్పేవాడు ఆయన వచ్చి చెప్పేవాడు మళ్ళీ తిరిగి శరీరంలోకి వెళ్ళిపోయేవాడు అంటే ఆయన నుంచే ఆ త్రిశూలం పట్టుకు వచ్చిన వాడు ఎవడయ్యుంటాడు ఇది కూడా ఆలోచించవలసినదే ఆ తర్వాత ఆయనకి గురువులు లభించారు ఆ గురువులు ఏ మాటలు చెప్పారు అవన్నీ ముందుని చెప్పేట అంటే అసలు గురువు ఆయన తన అంతఃకర్రలు ఉన్నాడు ఎవరా గురువు ఎవరని అయినా చెప్పలేదు మనం గ్రహించవలసిందే శివాజి గురవే నమ మొత్తానికి ఆయన వివిధ సందర్భాల్లో అమ్మ దర్శనం పొందుతూ ఉన్నా ఆ కనబడిన వేళల్లో వియోగంతో వివిధములైనటువంటి జాన భూమికల అవస్థలు పొందేవాడు అంతేకాదు సాధనలో కాంచన కామిని వ్యామోహాన్ని విడిచిపెట్టేది ప్రధానమైన అంశం అండి చాలా మంది మంత్రాలు జపాలు చేసేవాడిని సిద్ధి పొందేనా లేదా గొప్పవాడిని అయిపోయిన మహిమలు వచ్చేవి చూస్తూ ఉంటారు అంతేకాదు నేను ఎంత మంత్రం చేస్తున్నా కనుక అవతల వాడి పని పూర్తి చేస్తాననే పాపాతులు ఉంటారు ఇలాంటి మంత్ర సాధనలు ఎప్పుడు కూడా గురుగారు ప్రోత్సహించలేదు భక్తి ప్రధానం అంతేకాదు కొంతమంది ఈ సాధనలు డబ్బులు కోసమే చేస్తారు ఈయన ఎటువంటి స్థితి అంటే అసలు సమలోష్టాస్మకాంచన అంటారే ఆ స్థితి అనుకున్నదండి మట్టిని బంగారాన్ని సమానంగా చూడడం దానికోసం కొంతకాలం సాధన చేశారు గంగా తీరంలో కూర్చొని ఒక చేత్తో మట్టి ఒక చేత్తో కొన్ని రూపాయలు పట్టుకుని రెండు ఇటు అటు మారుస్తూ రెండు ఒకటే కదా అని రెండు కలిపి గంగలో వేసేవారు అలాగే అహంకార నిర్మూలన కోసం సాధన చేశాడు ఇలాంటి సాధనలు ఎవరైనా చేస్తారండి కామ నిగ్రహణం కోసం క్రోధాన్ని నిర్మూలించడం కోసం అదేవిధంగా ఆ లోభాన్ని నిర్మూలించడం కోసం అహంకార నిర్మూలన కోసం సాధన చేసేవాడు ఆయన ఆయన బిచ్చగాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం వట్ట అహంకార నిర్మూలన కోసం వాళ్ళకి సంతర్పణ చేసిన తర్వాత వాళ్ళు ఇంగిలి విస్తలు నెత్తిపో పెట్టుకుని బయటకు వచ్చేవట్ట ఈ విధంగా అహంకారం పోగొట్టు కూడా ఆయన చేసిన సాధనలు దీన్ని బట్టి మానవుడు తనలో ఉన్నటువంటి దుష్ట సంస్కారాలను ఎలా తొలగించుకోవాలి అనేది తెలుసుకోవాలండి ఇక్కడ ఎప్పటికప్పుడు తను తాను పరీక్ష చేసుకుంటూ ఉండాలి ఆధ్యాత్మిక సాధన అంటే ఇది అందుకే లక్ష జపం చేసాం రెండు లక్షలు జపం చేశాం ఇంకా సిద్ధి కాలేదు కొండల్ని ఎలా లేస్తుంది ఏ మంత్రం వల్ల కాలేదు కనుక ఆ మంత్రం వల్ల వస్తుందేమో ఈ గురువు వల్ల కాలేదు కనుక ఆ గురువు వల్ల వస్తుందేమో అని చంచలత్వం కాదు ఆధ్యాత్మికత అంటే తెలుసుకోవాలి ఇక్కడ ఎన్ని వికారాలను జయించేమనేది ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకోవాల్సింది ఇక్కడ ఈ మహానుభావుడి దగ్గర తెలుసుకోవాల్సింది అంతేకాదు ఒకప్పుడు ద్వాదశ శివాలయాల్లో ఒక శివాలయం దగ్గర ఆయన ప్రవేశించి మహిమ స్తోత్రాన్ని తాలా తాదాత్మ్యంగా పారాయణ చేస్తున్నాడు సరిగ్గా అసితగిరి సమం కజ్జలం సింధు పాత్ర సురతరువర శాఖ లేఖిని పత్రముర్వి లిఖతి గృహిత్వా సారదా సర్వకాలం తదపి తవ గునా ఈశ పారం నయాతి అన శ్లోకం వచ్చేటప్పటికల్లా ఆ శివాని మహిమని చెప్పడానికి సరస్వీదేవి కూడా సరిపోదని భావం వచ్చేటప్పటికల్లా మైమరిచిపోయి ఓ మహాదేవా నీ మహిపాతిశ ఎలా వర్ణిస్తానయ్యా అనొక మాటని కన్నీళ్లు ధారాపాతంగా కారుతూ ఉంటే ఒక నృత్యం చేసి స్తబ్భావం పొందండి వెంటనే చుట్టూ జనం అంతా ముగిపోయారు పిచ్చెక్కింది మళ్ళీ అనుకున్నారు అందులో ఉన్నటువంటి కాలేజ్ ఉద్యోగం వచ్చి ఈ పిచ్చె వ్యక్తిని ఎక్కడి నుంచి నెట్టేయండి అన్నట్టు వెంటనే మధురబాబు అక్కడికి వచ్చి ఎవడికి మెడకాయ మీద తలకాయి ఉండాలనుకుంటాడో వాడు దూరం వెళ్ళండి ఎవరికి తల ఉండక్కర్లేదు అనుకుంటారో వాళ్ళ భట్టాచార్యని తాకవచ్చు అన్నట్టు అంటే అలా రక్షించుకున్నాడు ఆ మధురబాబు దాంతో అందరూ దూరం వెళ్ళిపోయారు ఆయన యొక్క స్థితిని ఎవరు అర్థం చేసుకోగలరు కొంతసేపటికి మళ్ళీ ఆయన బాహ్యస్థితికి వచ్చి మధురబాబుతో అంటున్నాడు నేను మైమరిచి ఉన్నప్పుడు ఏమైనా అనుచితమైన చేశానా అంటే లేదు బాబా మీరు స్తవ పఠనం చేస్తున్నారు మీ జాన ప్రార్థనలకు భంగం కలిగించకుండా నేను ఇక్కడ కాపలాగా ఉన్నానని చెప్పాట మధురబాబు ఇటువంటి స్థితిలో ఆయన అనుభవించాడు మధురబాబుకి ఎప్పుడైనా ఆయన ఇక్కడికి వస్తే ఎక్కువ ఈ క్షేత్రం దగ్గరికి వచ్చి చూసుకునేవాడు పర్యవేక్షణ వేరే అధికారులు ఉన్నప్పటికీ పై అధికారికి ఆయన వచ్చి పర్యవేక్షణ చేసేవాడు ఆ వచ్చినప్పుడు ఉండడానికి ఆయనకంటూ గది ఉండేది ఒకసారి ఆయన వచ్చి ఆ తూర్పు విపుణవసారాలు ఆయన ఉంటూ ఉంటా ఒకసారి తన గది కిటికీ నుంచి చూశాడు రాత్రి వేళ అప్పుడు గదాధర్ గారు అంటే రామకృష్ణ పరహంస అక్కడ పచారలు చేస్తూ కనబడ్డారు అని అలా చూస్తూ చూస్తూ కొద్దిసేపటి గల పరిగెత్తుకొచ్చి రామకృష్ణ ప్రహంస కాళ్ళ మీద పడ్డాంట ఏమిటి నువ్వొచ్చిన అకాల మీద పడుతున్నావు ఏంటంటే నన్ను క్షమించండి నేను చాలాసేపటి నుంచి నేను పరిశీలిస్తున్నాను మీరు నడుస్తున్నప్పుడు ముందు అలా వస్తూ ఉంటే కాళీదేవి కనబడింది మీరు వెనక వైపు నుంచి వెళుతూ ఉంటే శివుడు కనబడ్డాడు వీళ్ళు వాళ్ళిద్దరూ ఉన్నారు ఇది నేను కళ్ళు నులుముకును మరియు చూడగా నాకు కనబడిన దృశ్యం నాకు మీరు సర్వస్వం మీరే అని ఆయన అంకితమైపోయాడు ఇది ఆయనకు కనబడిన దృశ్యం దీన్ని బట్టి తాను ఆరాధించే కళి బయట కాకుండా ఆయన ఆత్మగా ఆయన అంతర్యామిగా ఆయన తనువును చైతన్యంగా ప్రకాశిస్తోందని తెలుసుకోగలగాలి అటువంటి స్థితిని పొందాడాయన అదేవిధంగా ఆలయం నిర్మాణం చేసినటువంటి రాణి రాస్మణి ఒకప్పుడు రక్తగ్రహణ వ్యాధితో బాధపడి పద్దెనిమిది వందల అరవై ఒకటి ఫిబ్రవరిలో ఆమెకు అంతిమ గడిలు సమీపించాయి అప్పుడు ఆవిడ గంగా తీరంలో అమ్మవారి ధ్యానం చేస్తూ ఉన్నారు అప్పుడు ఆవిడ దగ్గర దీపాలు పెట్టారు వెలుగుల కోసం ఆవిడ దీపాలు తీసేయండి ఎందుకంటే అమ్మ వెలుగు ఉంది వెలవలిపోతున్నాయి అదిగో నా జగజ్జన్ని వస్తోంది ఆవిడ వెలుగులతో అంతా ప్రకాశిస్తోంది అంటూ ఆవిడ ప్రాణం విడిచిపెట్టింది ఆ ఖాళీలో లీనమైంది అప్పటి నుంచి మధురబాబే జమీ వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఉండేవాడు ఆ సమయంలో ఒక ఘట్టం జరిగింది రాధాకృష్ణ మందిరంలో ఆభరణాలు ఎవరు ఎత్తుకుపోయారు అప్పుడు ఆ కృష్ణుడి విగ్రహం ముందు కూర్చుని మందరు మాట్లాడుకుంటున్నారు మధురబాబు అన్నాడు ఈ రాధాకాంతాలయంలో దొంగతనం జరిగింది అసలు ఏం దేవుడా నువ్వు దేనికి పనికిరాని వాడి ఆభరణాలు దొంగలు దోచుకుపోతూ ఉంటే నువ్వేం చేయలేకపోయావు అన్నట్టు మధురు అప్పుడు మహాకోపంతో గదాధర్ అంటున్నారు చిచి అసంతప ప్రాపం చేస్తున్నావు నువ్వేదో గొప్పగా చెప్తున్న ఆభరణాలు ఆ జగదీశ్వరుడికి మట్టి బిడ్డల పాటు చేయూసు మహా సాక్షాత్ భాగ్యదేవతైన మహాలక్ష్మి అని సతి ఆయన దాసి దొంగలు దోచుకుపోయి నీ రోకల కోసం ఆ మట్టి బిడ్డల కోసం ఆయన కలవరిస్తాడు అనుకున్నావా ఇంకెప్పుడు అలా మాట్లాడుకున్నాడు దీన్ని బట్టి అర్చకుడు ఉంటూ కూడా అధికారిని మెతకదనం కాకుండా భగవద్ అనుభూతి సత్యం చెప్పడంలో ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి దీన్ని బట్టి అందుకే మధుర బాబు ఆయన యొక్క స్థితిని తెలుసుకుని గౌరవించాడు ఒకప్పుడు ఈ మధురు హృదయతో మాట్లాడుతూ రామకృష్ణుల వారికి ఒక పెద్ద భూవసతి ఇవ్వాలి అని నిర్ణయించుకుని ఆ వ్రాతకోతడు గురించి మాట్లాడుతున్నట్టు అప్పుడు కాళికాలయంలో ఉన్న ఆయనకి సంభాషణ బయటకు వచ్చి మధుర్తో ఇదిగో చూడు ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచన పెట్టుకోకు నాకు హానికరం అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా చెప్పాడు ఈ విధంగా కామినీ కాంచనాల్ని తృణప్రాయంగా విడిచిపెట్టిన వాడు నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా అని తాగయ్య కీర్తనకి అర్థంగా కనబడుతుంటాడు అంతేకాదు భోగలాదస భోగ అనేటువంటి ఏవైనా కొంచెం ఉంటే తీర్చుకోవడం తప్పులేదు కానీ అంటూ కొన్ని ఉదాహరణలు చెప్పారు ఆయనకి ఒక జరీ బుట సాలుగా ఉంగరం ధరించి పొడుగు హుక్కా ఒక్కా కోరుకుండేదిట ఒకసారి మధురబాబుతో చెప్పవని తెప్పించుకుని సాలువా ధరించి ఉక్క పీల్చుతూ పైగా ఉక్కా పిలుచుడు ఆ వైపు ఒకసారి తిరిగి ఈవైపు తిరిగి ఉక్కా పిలిచి దీన్ని ఉక్కా పీల్చడం అంటాడో మనస్సా తెలిసిందా ఇక అక్కర్లేదు కింద పడేసి తర్వాత సాలువాని కింద పడేసి తొక్కేశాడు అంటే ఇక లేదు అంటే ఏదైనా ఒక కోరిక కానీ ఉంటే అది తీర్చుకుని దానిపై విరక్తి పొందాలి ఇలా చెప్తూ ఇలా నేను వదిలేశాను కోరికలు అలాగని చెప్పి ఇవి చిల్లర కోరికలు తీర్చుకోవడం దగ్గరే తప్ప కామోపభోగాలు తీర్చుకుని వదులుతాం అనుకోకూడదు సుమహ అందులో దిగేమా ఊబిలో దిగబడినట్టు చుక్కుబడిపోతాం తెలుసుకో అని మళ్ళీ చెప్పేవారు అమ్మవారితో ఎప్పుడొక ప్రార్థన చేసేవారి ఇది ఒక సూత్రవాక్యాలంటది అమ్మా నన్ను రసంలో ముంచు వశంలో ఉంచు ఇది చాలా గొప్ప మాట రసంలో ముంచు వశంలో ఉంచు ఈ మాట విశేషం ఏమిటి అంటే రసంలో ముంచు అంటే బ్రహ్మానంద రసం ఆ భగవద్ అనుభూతి అనేటువంటి ఆనంద రసంలో నన్ను ఎప్పుడు ముంచు ఉంచు అదే సమయంలో నీ అధీనంలో ఉంచు అంతేకాదు నేనెప్పుడూ కూడా నిగ్రహ సంపన్ను ఉండేటట్టు చూడు అని కూడా దీని అర్థం సాధనంతా కూడా వశం కోసమేనండి నిగ్రహం నిగ్రహం లేని వాడికి ఏది లభిస్తుంది భగవద్ అనుభూతి సా కొద్దిగా లభించిన నిగ్రహ శక్తి ఉన్నవాడు దాన్ని పదినం చేసుకుంటాడు వృద్ధి చేసుకుంటాడు నిగ్రహం లేని వాడికి పూర్వపుణ్య విశేషం వల్ల కించిత్ భగవద్ అనుభూతి లభించినప్పటికీ కూడా పాత్రలో గంగ నింపిన రంధ్రం ఉన్న పాత్రలోంచి బయటకి వెళ్ళిపోతుందో అనుభూతి నిలవదు అందుకే నన్ను రసంలో ముంచు వసంలో ఉంచు అనేటువంటి మాట చాలా విశేషమైనటువంటి మాట ఈయన మాటల్లోనూ మనం అనేక తెలుసుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా ఒక అద్భుతమైన మలుపు తిరుగుతున్నది ఒకసారి ఈయన ఉద్యానవనంలో పువ్వులు సేకరిస్తూ ఉంటే గంగ దగ్గర పడవలోంచి ఒక ఆమె దిగి వచ్చింది ఆమె నడిమి వయసు స్త్రీ ఆమె సన్యాసినిగా కాషాయాంబరమును ధరించి ఉన్నది ఆమె తాంత్రికమైన యోగముల్లో సిద్ధి పొందినటువంటి ఒక అనుక యోగిని ఆవిడ భైరవి అని కూడా పేరున్నది ఆవిడ బ్రాహ్మణి అని పిలిచేవారు తర్వాత రామకృష్ణపరం గారు ఆవిడ మహానుభావురాలు ఆవిడ దిగుతూనే నాయనా నువ్విక్కడున్నావా అంటే అమ్మా నా గురించి నీకు ఎలా తెలుసు అన్నాడు ఈయన నేను అమ్మవారి ఆజ్ఞతో ముగ్గురిని కలవాల్సింది తూర్పు వంగ దేశంలో ఇద్దరిని కలుసుకున్నాను అమ్మవారి ఆజ్ఞతో ఇప్పుడు నిన్ను కలుసుకున్నాను తూర్పు దేశంలో ఉన్నవారు చంద్ర గిరిజ అనేటువంటి వారు ఇప్పుడు నేను నిన్ను కలుసుకున్నాను అమ్మవారి ఆజ్ఞతో అని ఆమె సిద్ధురాలు యోగేశ్వరి తంత్ర సాధనలు ఎన్నో చేసినటువంటిది వైష్ణవ భక్తి సంప్రదాయంలో ఆ కృష్ణ భక్తి సంప్రదాయంలో ఒక సిద్ధ భూమికి చెందిన ఆవిడ అంతేకాకుండా అనేక తంత్ర సాధనలు కూడా ఆమె అందుకే ఆమె వద్ద కూర్చుని అమ్మ అసలు నాలో అనేక లక్షణాలు కనబడుతున్నాయి నాకే తెలియవి చాలా మంది పిచ్చివాళ్ళు అంటుంటారు జగన్ పిచ్చివాడినే వాళ్ళ అమ్మవారిని పూజించడానికి ఫలితం పిచ్చితనమా తల్లి అంటే నాయన నువ్వు పిచ్చివాడివి కాబో శాస్త్రాల్లో నీ స్థితిని వర్ణించే అంశములున్నాయి అంటే ఈయన యొక్క భూమికలన్నీ శాస్త్రీయములు ఒక సిద్ధ పురుషుడు భూమికలు అంతే ఉన్మాద లక్షణాలు కావు భావోద్రేకాలు కావు ఒక వస్తువుని ఊహించి తెచ్చుకున్న భావతాదాత్మ్యం కాదు సత్యంతో అనుసంధానం జరగడం వల్ల వచ్చినటువంటి సమాధి స్థితి ఇది భక్తి పూర్వకమైన సమాధి స్థితి దీన్ని శాస్త్రాల్లో మహాభావం అంటారు ఈ మహాభావ సాధనంలో ఈ రాధాకృష్ణ భక్తి శాస్త్రంలో ఉంటాయి ఇవి నిజానికి ఒక్క మహాభావంలో ఒక్క భూమికి సిద్ధించడమే మహాకష్టం పంతొమ్మిది భూమికలు వర్ణించబడ్డ భక్తి శాస్త్రాలు పంతొమ్మిది భూమికల్లో సిద్ధ పురుషులకి ఏదో ఒక్క భూమికి సిద్ధిస్తుంది నీకు పంతొమ్మిది భూమికలు సిద్ధించే అటువంటి వాడు నువ్వు ఈ పంతొమ్మిది భూమికలు సిద్ధించిన వాళ్ళు మనకి ఉపాసనా మార్గంలో రాధాదేవి ఉన్నది పంతొమ్మిది భూమికులు సిద్ధించినది మహాభావ స్వరూపిణి మళ్ళీ పంతొమ్మిది భూమికులు సిద్ధించిన మహానుభావుడు చైతన్య మహాప్రభువు ఇప్పుడు మళ్ళీ నువ్వే పంతొమ్మిది భూమికులు సిద్ధించిన వాడివి అందుకే నీది సామాన్యమైంది కాదు ఇది ఆత్మసమర్పణ చేసుకుని భగవత్ ప్రాప్తికే పరితపించేవారు ఎవరు వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలరు అని చెప్తూ ఆమె అక్కడ చాలా కాలం ఉంటూ పగటిపూట అనేక రకమైన ఆధ్యాత్మిక అంశాలు చెప్తూ ఆయన చేసి సాధన చేయించింది ఇది కూడా తెలుసుకోవాల్సింది కొన్ని ప్రత్యేకమైన తంత్ర సాధన చేశారు ఆ సమయంలో ఇతడిది ఉన్మాదం కాదు దివ్యయమైన యోగ భూమిక నిరూపించడానికి ఆ శాస్త్రంలో పండితుల చేత ఆవిడ గోష్ఠి ఏర్పాటు చేసింది దానికంటూ కొందరు పండితులు ఆవిడ పిలుపు మీద వచ్చారు ఆలయానికి ఆ వచ్చినటువంటి వాళ్ళల్లో విశేషించి గౌరీకాంత్ తర్కభూషణ్ వైష్ణవచరణ్ ముందు వైష్ణవచరణ్ వచ్చారు తన గౌరీకాంత్ తర్కభూషణ్ వాళ్ళు వచ్చి పరిశీలించారు పరిశీలించిన పాదాక్రాంతులు అయిపోయారు ఇక్కడ నుంచి అనేకమంది మహాపురుషులు ఇక్కడికి రావడం ఈయన సామాన్యుడు కాడని తెలుసుకోవడం యోగ పురుషులు రావడం జరుగుతుంది ఈయన ఏ విధంగా రామకృష్ణ పరమహంస పేరు వచ్చింది ఎవరికీ తెలియదండి ఇదేమి దీక్షానామం మంత్రదీక్షానాము ఇదేదీ కాదు ఆయనకి ఎవరు పిలిచారని తెలియదు మధుర బాబు పిలిచారా లేకపోతే ఆయన తర్వాత యతిదీక్ష స్వీకరించినప్పుడు వచ్చిందా అనే దానికి సరైన అభిప్రాయం మరియు చెప్పలేపుతున్నాయి మొత్తానికి రామకృష్ణ అనేది ఒక సహజంగా ఆయన తర్వాత మధురబాబు మొదలైన వందల పిలవగా వచ్చింది కానీ గదాధర్ని ఇక్కడ నుంచి మనం రామకృష్ణ అని అనుకుందాం ఇప్పుడు ఆ భైరవ బ్రాహ్మణి వచ్చిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఏ దివ్యమైన స్థితులు ఉన్నాయో వాటిని తెలుసుకుంటూ ఇది ఇవాళ చరిత్ర చెప్పుకొని రేపు ఆయన బోధ చెప్పడం కాకుండా కథని బోధని కలుపు చెప్పుకుంటున్నాం కనుక రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి బోధలు ఆయన గాథలోని తెలుసుకుందాం రామకృష్ణ పరమహంస వాక్యాల గురించి ఒక మాట చెప్తారు వివేకానంద ఆయన ఒక్క వాక్యం పట్టుకొని మూడు రోజులు ఉపదేశించాను విదేశంలో అని చెప్పాడు అంటే ఒక్కొక్క వాక్యానికి అంత బరువు ఉంది సామాన్యమైన అంశం కాదు ఇక్కడ విశేషించి ఆయన వాక్యాల గురించి చెప్తే ఒక మాట అంటారు తత్వదృష్టితో చూస్తే గురువాక్యం కవితా దృష్టితో చూస్తే రసవాక్యం అని చెప్పారు ఇక్కడ ఒక్కొక్క వాక్యం ఎంత సామాన్యమైన గుండెలు చొచ్చుకుపోతుందండి అంత అద్భుతంగా చెప్పారు అందుకే చైతన్య మహాప్రభువు యొక్క భక్తి శంకర భగవత్పాదు వారి యొక్క జ్ఞానం రెండూ కలిసి మూర్తి భవిస్తే రామకృష్ణ పరమంస అద్భుతమైన మాట ఇది అందుకే చైతన్య మహాప్రభు నాటినటువంటి భక్తి వృక్షం శంకర భగవత్పాలు వారు కాపాడిన జ్ఞాన వృక్షం ఆ రెండిటిని అంటు తొడుక్కొని పొచ్చిన కొత్త వృక్షం ఏదో అదే రామకృష్ణ పరమహంస అని చెప్పారు అందుకే భక్తికి పొందికి పొందుకేమిటో ఆయన వద్ద తెలుసుకోవచ్చు అటువంటి భక్తులు లేడు అటువంటి జ్ఞాని లేడు ఆయన యోగ సాధనలు ఆయన తంత్ర సాధనలు వీటి పరమార్థం అన్నీ మనకు తెలుస్తాయి అంటే సాధకుడు ఉండవలసిన శీలం నిగ్రహం ప్రేమ అనిష్కపటమైన భక్తి ఇవన్నీ మూర్తి భవించి రామకృష్ణ పరమస్థలో కనిపిస్తాయి అటువంటి ఆయన గురించి ఎన్నాళ్ళు చెప్పినా కూడా సరిపోదు అయినప్పటికీ రెండు రోజుల కాలపరిమితిలో ఆయనే చెప్పించుకుంటారు అనే భావంతో ఆయన నమస్కారం చేసుకుంటూ రేపటి రోజున మళ్ళీ కలుసుకొని పరిపూర్ణం చేసుకుందాం రామకృష్ణ పరమహంస యొక్క గాథని బోధని సహృదయులందరికీ నమస్కరిస్తూ స్వస్తి